చిన్న ప్రార్థన చేసుకుందామండి. పరలోకమందున్న మా తండ్రి, ఈ ప్రత్యేకమైన ఈ ఆరాధన సమయంలో మరలా మిమ్మల్ని ధ్యానించడానికి మీరు ఇచ్చిన ఈ సమయం బట్టి మీకు స్తుతులు స్తోత్రములు. ప్రత్యక్షంగా పరోక్షంగా వింటున్న వారందరితో మీరు మాట్లాడండి. లోకం యొక్క పోకడలో మేము కొట్టుకొని పోకుండా సంఘముగా మమ్మల్ని అందరినీ కట్టి మీ వాక్యము చేత ప్రతి వారము మీరు మమ్మల్ని ఆదరిస్తున్న దాన్ని బట్టి మీకు వినలేని స్తుతులు చెల్లిస్తూ దేవ, ఈరోజు కూడా ఒక ప్రత్యేకమైన మానవ జీవితంలో తండ్రి నిజమైన విజయానికి కారణం ఏమిటో మాతో మా అందరితో మీరు మాట్లాడతారని ఈరోజు మేము ఎదురు చూస్తున్నాం. వినగలిగే చెవిని గ్రహించే మనస్సును అందరికీ దయచేయండి. ఈ మాటలు వినాలని మీరు ఎవరైతే తండ్రి మీరు అనుకుంటున్నారో వారందరినీ తండ్రి వినగలిగే ఈ ప్రాంగణంలోనికి వారిని తీసుకురండి. నిలబడిన నేను తండ్రి కాలయాపన చేయకుండా ఏవైతే ప్రాముఖ్యమైన సంగతులో అవి మాత్రమే నేను మాట్లాడి మమ్మల్ని మేము వెచ్చించుకోకుండా మమ్మల్ని మేము తగ్గించుకుని తండ్రి అన్ని పరిస్థితుల్లోనూ అన్ని వేళల శ్రమలోనూ ఆనందంలోనూ సంతోషంలోనూ మిమ్మల్ని మహిమపరుస్తూ అన్ని విధాలుగా మీకు లొంగిపోతూ క్రీస్తునామాని ప్రార్థన సమర్పిస్తున్నాం తండ్రి. ఆమేన్. కొన్ని విలువైన సంగతులు మనం విందాం, చాలా ప్రాముఖ్యమైనవి. గతించిన వారం మనకు కావలసిన కొన్ని సంగతులు మనం ఆలోచించాం. నిజానికి అది కంటిన్యూ చేయాలి, కాకపోతే పరిస్థితులు ఈరోజు స్పెషల్ డే ఉంది కనుక ముఖ్యంగా యంగ్స్టార్కి సంబంధించిన కొన్ని విషయాలు ఎత్తాలి కనుక అవి మాట్లాడదాం. చూద్దాం ఒకసారి. సమాజంలో రకరకాల స్నేహాలు, వారి యొక్క భావాలు, వారి యొక్క వ్యక్తిగతమైన అభిప్రాయాలు, వీటిని గురించి మాట్లాడడం ప్రతి ఏడాది జరిగే సంగతే. కానీ ఇక ఈరోజు ఒక ప్రత్యేకమైన వెలుగులోనికి మనం బయలుదేరుతాం. ఎవరైతే యవనస్తులు ఉన్నారో, ఎవరైతే యవనస్తులు కలిగిన తల్లిదండ్రులు ఉన్నారో వారందరూ బాగా వినాలి. యవనస్తులైన పిల్లలు రెండు రకాల వారు, ఆడపిల్లలు మగపిల్లలు కూడా. చదివిస్తున్న తల్లిదండ్రులు వినాలి, చదువుకుంటున్న పిల్లలు వినాలి, విధి నిర్వాహంలో ఉద్యోగాలు చేస్తున్న యంగ్ పీపుల్స్ మరి ముఖ్యంగా ఈ పాయింట్స్ నోట్ చేసుకోవాలి. చూద్దాం ఈరోజు. లైఫ్లో ఎక్కువగా మనకు వినిపించేది ఏంటంటే లైఫ్లో సక్సెస్కి సీక్రెట్ ఏంటి అన్న క్వశ్చన్ ఎక్కువ రేజ్ అవుతుంది. ఆ మాటలు ఎంతమందికి అర్థమవుతున్నాయో. విజయాన్ని జీవితంలో ఎట్లా సాధించాలి, దీనిని గురించి ఈరోజు యంగ్స్టార్స్ పుంఖాలుగా పర్సనాలిటీ డెవలప్మెంట్ క్లాసెస్కి అటెండ్ అవుతున్నారు. ఎప్పుడైనా ఎల్లున్నలు ఉన్నారు ఇక్కడ, పోని విన్నారా కనీసం మీ క్లాస్ రూమ్లో అయినా? దాన్ని ఏమని పేరు పెట్టుకుంటారంటే వ్యక్తిగత వికాసాన్ని మనం డెవలప్ చేస్తే లైఫ్లో విజయాలు మనం సాధించవచ్చు అన్నది ఒక ఫిలాసఫీ ఉంది సొసైటీలో. వాటిని గురించి మాట్లాడడం దేవుని పిల్లలుగా మనకు కుదరదు, పొత్తు అసలు కుదరదు. కనుక వాటి యొక్క వ్యూ ఎలా ఉందో ఒకసారి కొన్ని పాయింట్స్ మనం విందాం. ఏం జరుగుద్దంటే లోకంలో రెండు ఎక్స్ట్రీమ్స్ ఉంటాయి, బిలీవర్స్ అన్బిలీవర్స్, దేవుణ్ణి నమ్మేవారు దేవుణ్ణి నమ్మని వారు. ఈ రెండింటిలో అతి తీవ్రమైన పరిణామం ఏంటంటే లోకం మొదటి వ్యక్తులకి లోకస్తులకి ఏం చెప్తుందంటే, నా మాటలు అర్థమవుతున్నాయి కదా, ఏం చెప్తాయంటే విజయం సాధించాలి అంటే కొన్ని ఐకాన్స్ మనం పెట్టుకోవాలి అంటారు. మీకు అర్థం కావాలంటే ఇంకా బాగా అర్థం అవ్వాలంటే ఇది ఫేస్బుక్ ఐకాన్ అండి అని చెప్తారు చూసావా, అడొక బెంచ్ మార్క్ అన్నమాట. అంటే ఆళ్ళ మన బుక్ మెయింటైన్ చేయాలని, అటు ఫాలోయింగ్ కానీ వాడి కామెంట్స్ కానీ, ఇంకా మాట్లాడుకోవాలంటే వాడికి ఇమేజ్ లేదు ఒక పిక్చర్ లేదు ఒక పిక్ తీసుకుని వాడు
ఫేస్బుక్లో అప్లోడ్ చేసినప్పుడు వాడికి వచ్చే లైక్స్ కానీ వాడు తీసుకునే టెక్నికల్ మెథడ్స్ కానీ ఇవన్నీ ఏంటంటే వాడు ఒక ఐకాన్ అన్నమాట ఆ ఫీల్డ్లో. సొసైటీ ఏం చెప్తుందంటే లోకం విజయాలు సాధించడానికి పరిగెట్టాలి అని చెప్తుంది. నెక్స్ట్ ఎక్స్ట్రీమ్ ఏంటంటే బిలీవర్స్ వీళ్ళేమంటారంటే విశ్వాసులకి అసలుకి ఏం పని ఉందండి, మనం వాటి మీద ఫోకస్ పెట్టకూడదంట. ఇవి రెండు ప్రమాదమే, మీకు బాగా అర్థమవుతుందో లేదో. లోకం విజయాలు సాధించడానికి పరిగెట్టమంది, విశ్వాసులు మనం ఎక్కడికి పరిగెట్టాల్సిన అవసరం లేదు, తడిగుడ్డ మీద వేసుకుని పడుకోవడమే అని చెప్పుకొచ్చారు. అంటే ఇంకే పని చేయరు సోమరులు అన్నమాట. ఈ రెండు ప్రమాదమే. జాగ్రత్తగా మనం చూడగలిగితే ఒక్కొక్క ఫాల్స్ నేచర్స్ మనం చూడగలిగితే టాప్ లెవెల్స్ కోసం మాట్లాడుతుంటారు. అంటే మనం ఏ ఫీల్డ్లో ఉన్నా టాప్లో ఉండాలన్నమాట. ఇవి వినడానికి బాగుంటాయండి కానీ మోయలేని భారం అవుతాయి. చాలామంది పిల్లల్ని రుద్దేస్తుంటారు చూసారా. ఇప్పుడు ఈ అప్డేట్ కల్చర్లో ఈ స్కూల్లో వచ్చిన తర్వాత ఈ మధ్యన తల్లిదండ్రులు కూడా చదువుకున్న వాళ్ళే ఉండాలట. మీకు అర్థమవుతుందా? ఎందుకు వాళ్ళు చదువుకునేవారు ఉండాలంటే వాళ్ళని బాగా రుద్దాలంటే ముందు మేము చెప్పేది మీకు ఎక్కాలి అని ఏం చేస్తున్నారంటే చదువుల విషయంలో తల్లిదండ్రులు కూడా కాస్తంత విద్యా వ్యవస్థ ఎరిగిన వారై ఉండాలి అన్నారు. కానీ వాళ్ళు నేర్పించే ప్రతీ మాటలో విద్యలో నేర్పించే మాటలు ఏంటంటే ఇదిగో రా నువ్వు ఐ పొజిషన్కి వెళ్ళిపోవాలి, టాప్ వన్గా నువ్వు ఉండాలి, టాప్ నలుగురిలో ఒకటి నువ్వు అయ్యి ఉండాలి, టాప్ ర్యాంకర్గా నువ్వు ఉండాలి. నేను అంటున్నాను అందరూ ఇలాగే ఆలోచిస్తే టాప్ ర్యాంక్ ఎప్పుడు ఒకటే ఉంటుంది. నీకు అర్థమైందో లేదు, ర్యాంకులు ఉండవు. 80 మందికి 80 ర్యాంకులు ఇస్తే టాప్ అవుతుంది ఒకటే. కానీ మనకి గుడ్డిగా మన మీద రుద్దేది ఏంటంటే నువ్వు టాప్ అయిపోవాలి, హై రేంజ్కి వెళ్ళిపోవాలి, హై పొజిషన్లో ఉండాలని. కానీ ఇది బాగా ఎక్కిస్తారు పిల్లలకి చదువుల్లో. కానీ విషయం ఏంటి చెప్పనా, ఒక ఆయన ఒక పెద్ద ఆయన ఒక మాట అన్నట్టు చేప నీళ్ళల్లో ఉంటేనే బాగా ఈదుద్ది, దాని చెవి దగ్గరికి వెళ్ళి నువ్వు ఎగరాలి ఎగురు అని దాన్ని ఎంత రుద్దినా ఎగరదు అది. మీకు అర్థమైతే ధన్యత. అది నీళ్ళల్లోనే ఈదగలదు, దాన్ని ఈదమను దాని ఊపు ఏంటో చూపిస్తుంది, దాని యొక్క విధి విధాన ఆలోచన ఏమిటో చూపిస్తుంది. ఈదే చేప దగ్గరికి వెళ్ళి ఎగరడం ఎంత బుద్ధిహీనతో పిల్లల సామర్థ్యం ఏంటో మనం తెలుసుకోకుండా సక్సెస్ ర్యాంక్ నెంబర్ వన్ పొజిషన్ అని మనం రుద్దేయడం స్టార్ట్ చేస్తే గుర్తుపెట్టుకోండి, వాళ్ళ తలకు మించిన భారాన్ని వాళ్ళ గుండెల్లో మనం పెట్టేస్తాం. అందుకే సూసైడ్ చేసుకుంటారు, అందుకే ర్యాంకులు దొరక్క ఒంటరిగా ఇంట్లో నుంచి పారిపోతున్నారు చాలామంది. ఇది మేము భరించలేమరా బాబు అని బేకరీ షాపుల్లో జాయిన్ అవుతున్నారు, పెట్రోల్ బంకుల్లో జాయిన్ అవుతున్నారు. ఏంటి మంచి ఇంట్లో నుంచి పరిగెట్టుకొచ్చేసి ఇవన్నీ ఎందుకు చేస్తున్నారంటే కారణం ఒకే ఒక్కటి, వాళ్ళకి తలకు మించిన భారాన్ని మనం పెడుతున్నాం. చేప ఎప్పటికీ ఎగరదు, పక్షి ఎప్పటికీ చెప్పండి ఏదో దేని పని దానిదే. ఈరోజు యంగ్ పీపుల్స్కి స్పెషల్ డే కనుక వారిని బేస్ చేసుకుని సక్సెస్ యొక్క సీక్రెట్ ఏంటో బిబిలికల్గా మనం ఆలోచిద్దాం, వాక్యానుసారంగా మనం ఆలోచిద్దాం. అందరూ చెప్తారు ఏమని చెప్పినా నువ్వు పలానా వాళ్ళ చదివేలరా అంటారు. వాడు వాడే, వీడు వీడే, వాడు వీడవడు, వీడు వాడవడు. నువ్వు పలానా వాళ్ళ బిజినెస్లో నువ్వు ఒక ర్యాంక్లో ఉండాలరా అంటారు. అవదు, వాడు వాడే, వీడు వీడే. మరొక మాట నేను చెప్తాను, పలానా వాళ్ళ మనం కూడా సంపాదించాలరా అంటారు. అవదు, వాళ్ళ వాళ్ళే, నువ్వు నువ్వే. బైబిల్లోనికి మనం వెళ్ళే ముందు లోకంలో ఉండే ప్రతి సెక్టార్లో ఈ ఫీలింగ్స్ మనకు ఉంటాయి చూడండి. ప్రతి ఎనీ సెక్టార్ ఏదైనా మీరు తీసుకోండి, ఒక ఫిల్మ్ ఇండస్ట్రీ తీసుకోండి అక్కడ ఒక ఐకాన్ చూపిస్తారు, ఒక ఎడ్యుకేషన్ తీసుకోండి అక్కడ ఒక ఐకాన్ చూపిస్తారు, ఒక బిజినెస్ తీసుకోండి అక్కడ ఒక ఐకాన్ చూపిస్తారు, ఒక టెక్నాలజీ తీసుకోండి ప్రతి రంగంలో ప్రతి సెక్టార్లో ఒక ఐకాన్ పెడతారు మనకి. సినీ ఇండస్ట్రీలో ఉన్నవారు చెప్తారు ఎందుకంటే మీరు ఇలాంటి స్టార్ అవ్వాలంటే అని అవ్వడానికి నానా ఎన్ని తంటలు పడాలి, అన్ని తంటలు పడతారు, ఎన్ని అమ్మేసుకోవాలి అన్ని అమ్మేసుకుంటారు, ఎవరికి దివాలా ఎత్తేసి ఎక్కడో దిగ్గున పోయే నదో గొయ్యో ఏదోడు చూసుకుని అందులో దూకేస్తారు. లేరు అంతమంది ఇండస్ట్రీలో,
లేరండి, వద్దన్న మోజ్ ఎక్కిస్తారు. ఎక్కించిన తర్వాత అదిగో వాణ్చూడు వాణ్చూడు ఐన్లో నువ్వు అవ్వాలి, ఆ స్టార్డమ్ నీకు రావాలనగానే చాలామంది ఆడపిల్లలు మగపిల్లల ఇండస్ట్రీ దగ్గర పోయి ఆ గేట్లు ముందు పట్టుకుని ఏలాడుతూ ఏలాడుతూ ఆ స్టార్డమ్ రాకపోయేసరికి చీకటి కోణాల్లోకి వెళ్ళిపోతున్నారు. రీసెంట్గా శిల్పశెట్టి భర్త, శిల్పశెట్టి తెలుసుగా, ఎందుకు తెలియదు మనకి, ఆవిడ ఫ్యాన్ ఒకప్పుడు, నేను సిగ్గులేకనే చెప్తున్నాను. వాళ్ళ భర్త ఎవరైతే ఉన్నారో, వాళ్ళ భర్త ఇలాంటి వారిని ఎవరైతే ఇండస్ట్రీ మోజు ఉందో వాళ్ళందరినీ జాగ్రత్తగా తీసుకొచ్చి మీకు ఫిల్మ్లోకి వెళ్ళాలి అంటే మీకు ప్రత్యేకమైన ఫొటోస్ మీకు తీయాలని చెప్పి ఆయన ఏం చేశాడంటే చీకటి కోణాల్లోకి నడిపించేశాడు మెల్లగా. వాళ్ళందరిని అలవాటు చేసి అక్కడ నలుగురిలో చూపిస్తే ఇక్కడ కెమెరా ముందు మాత్రమే చూపిస్తూ యాక్చువల్ అన్నాడు. ఆ తర్వాత ఒక పెద్ద బిజినెస్ అయిపోయింది. ఒక ఐకాన్ చూపిస్తున్నారు ఇండస్ట్రీలో అయినా, ఒక ఒక ఎడ్యుకేషన్ మీరు తీసుకోండి అక్కడ కూడా, ఇదిగో ఎలా అయిపోవాలరా, ఆ ఫోటో చూడు, ఆ ఫోటో చూడు, ఈ ఫోటో చూడు. రేపు పొద్దున్న ఆ ఫోటో పక్కన ఎవరి ఫోటో ఉండాలి తెలుసా, చెప్పండి, నీ ఫోటో ఉండాలి, ఆ ఫోటో కోసం ఇంకా పడుకోడు. ఇక ఆ రోజుని మించి మీరు చూడండి, ఎక్కడైనా అది టెక్నాలజీ రంగమైనా, ఎక్కడ ఏ హెక్టార్ ఏ సెక్టార్ మీరు తీసుకోండి, ఎక్కడైనా అదే 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 మనకు కనబడుతుంది. కానీ విషయం ఏంటి చెప్పిన, ఇవన్నీ మీరు బైబిల్ దగ్గర తీసుకొచ్చి అలా బైబిల్ దగ్గర మీరు కూర్చోబెడితే లోకం ఇన్ని సౌండ్లు విజయాలు గురించి నాకు చెబుతుంది కదా. బైబిల్ దగ్గరికి మనం వెళ్ళి నువ్వేమంటావని బైబిల్ మనం అడిగితే బైబిల్ అట్టది అర్జెంటుగా అవతల బోరా అంటది. ఇంకా అర్థమైతే దాన్ని చేత అస్సలు ఉండద్దు అంటది. ఎందుకు చెప్పిన, ఒక ఆన్సర్ని అడుగుతాను చూడండి. ఇండస్ట్రీలో, సినీ ఇండస్ట్రీలో పెద్దోడైనా, ఎడ్యుకేషన్లో ఐకాన్గా ఉన్నా, టెక్నాలజీలో వాడు బెంచ్ మార్క్గా ఉన్నా, బిజినెస్లో కూడా వాడు రోజు రోజుకి అందలాలు ఎక్కినా, అల్టిమేట్ ఆన్సర్ ఏంటి చెప్పండి, చెప్పాలి, డబ్బులు సంపాదించడం. ఇంతకు మించి ఆన్సర్ ఏమన్నా ఉందా? లేదు. నువ్వు ఏ సెక్టార్లో పెద్దోడవైనా నా పెద్దతనం వెనక నీ ఆన్సర్ ఏంటి, డబ్బులు సంపాదించడం. ఆ డబ్బులు సంపాదించిన తర్వాత లగ్జరీ లైఫ్ అనుభవించడం, ఆ లగ్జరీ లైఫ్లో ఏదో ఒక మూలకి కొట్టుకెళ్ళిపోవడం, ఇదేనా ఇంతకు మించి మీనింగ్ ఏమన్నా ఉందా? ఎదుగుపో ఎదుగుపో, పరిగెట్టు పరిగెట్టు, అది సాధించి ఇది సాధించి అని ఏదో ఒక రంగంలో యువతను మనం నెట్టుతున్నామే బలవంతంగా, ఏదో ఒక రంగానికి మనం ఎంకరేజ్ చేస్తున్నామే. ఎంకరేజ్ చేసిన తర్వాత వాడు నిజంగానే ఒక పొజిషన్కి వెళ్ళిన తర్వాత ఏంటి ఆన్సర్ అంటే డబ్బు. అది బిజినెస్ అయినా చదువు అయినా ఏ ఫీల్డ్ అయినా ఏదన్నా తీసుకోండి, ఇవే కదా లాస్ట్కి మిగిలేవి. కానీ బైబిల్ని కొట్టుపాడేస్తుంది బైబిల్ అంటుంది, వాటన్నిటిని కొట్టుపాడేస్తుంది బైబిల్. అంతే ఇక మీరు చూడండి, లోకంలో లోకంలో డబ్బు సంపాదించడం మనకు నేర్పిస్తారు, బైబిల్ అంటది డబ్బు జోలుకుపోవద్దు అంటది. లోకం ఎన్నో అందరికన్నా హై రేంజ్లో హైగా నేను ఉండాలంటది బైబిల్ అంటది, అందరికన్నా నువ్వు తగ్గించుకో అని చెప్తుంది. క్వైట్ ఆపోజిట్ మీనింగ్స్ మనకు కనబడుతున్నాయి చూడండి. లోకం చెప్పే తీరు వేరు, బైబిల్ చెప్పే చెప్పండి తీరు వేరు. బైబిల్ని లోకాన్ని కంపేర్ చేసి నడుస్తామంటే అసలు కుదరదు కాక, కుదరదు. అందరూ అన్ని పనులు చేయలేరు. నాది కాని పని నేను చేయాలని పాకులాడ్డం, నాకు చేతగాని పని నేను చేయాలని పరిగెట్టడం నా లైఫ్ ఫెయిల్యూర్ అని నన్ను అక్కడ నిలబెట్టి నా ముఖం మీద ఏలెడితే అది మీ చేతగానితనం అని ఒకడు యంగ్స్టర్ అంటాడు. నా మాట మీకు అర్థమైందో లేదు, నాకు చేతగాని పనిని, నేను చేయలేని పనిని, నేను ఎగరలేని పనిని, నేను మోయలేని భారాన్ని నా మీద పెట్టి నువ్వు ఈ రంగంలో సాధించాలరా నన్ను అంటే నాకు ఎప్పటికీ చేత కాదు, నేను ఎప్పటికీ సాధించలేను, నేను ఎప్పటికీ ఎదగలేను. నా చేతగాని పని నాకు ఇచ్చేది నువ్వు చేయరా అంటే అస్సలు అవుతుంది. ఏమీ చేయకుండా గుర్తుపెట్టుకోండి. కొంతమంది ఇది ఈ ఫిలాసఫీని తీసుకొని ఇది నా వల్లవదనే జారపడేవారు కొందరైతే ఇంకేమీ చేయకుండా విశ్వాసులు ఏం చేయకూడదండి అంటున్నారు. కానీ ఈ ఫిలాసఫీలో ఒక మాట నేను అంటాను, అందరూ అంబానీలు అయిపోతారా? అంబానీ అంటే తెలుసా, రిలయన్స్ అంబానీ. అందరూ అంబానీలు అయిపోతారా? అందరూ టాటా బిర్లాలు అయిపోతారా? అందరూ అంబానీలు అయిపోతే ఇంక భారతదేశం ఎలా ఉంటుంది తెలుసా చెప్పండి. అందరూ అంబానీలు ఎవరు, అందరూ టాటా బిర్లాలు ఎవరు? ప్రతి ఒక్కడికి దేవుడు ఒక టాలెంట్ ఇస్తాడు, అది గుర్తించిన వాడు లైఫ్లో మీనింగ్ఫుల్ సక్సెస్ను సాధిస్తాడు. విందాం బాగా,
ప్రతి ఒక్కనికి దేవుడు ఒక పరిధిని ఒక టాలెంట్ని ఒక భారాన్ని సామర్థ్యం మించి కాని ఒక తలంతుని మన జీవితంలో దేవుడు పెడతాడు. అది నువ్వు గుర్తిస్తే నేను చెప్తున్నాను, డబ్బు కాదు సంపాదించేది, ఒక జాయ్ఫుల్ లైఫ్ నీ లైఫ్కి మీనింగ్ ఇచ్చేస్తుంది. నిజంగా విందాం మనసు పెట్టి. మీరు బాగా వింటే చెప్పులు గుట్టే పనైనా అంటులు గడిగే పనైనా మీరు ఏ పనైనా కూలి పనైనా ఉద్యోగమైనా ఎక్కడున్నది చిన్నదైనా పెద్దదైనా పనిలో ఎంజాయ్ చేస్తాం మనం. దేవుడు నాకు ఈ నిపుణత ఇచ్చాడని గుర్తించుకుంటాం మనం. చూద్దాం ఒకసారి మెల్లగా ఒకసారి ఆది కాండపు పూర్వపరాల్లోనికి మనం వెళ్దాం. మౌలికమైన విషయం అది. చూద్దాం ఒకసారి ఆదాము గారు పనితీరు ఉంది అక్కడ మనకి. చూద్దాం ఒకసారి 2వ అధ్యాయం అనుకుంటా, జంతువులకు పేర్లు పెట్టే సందర్భం 18. కొంచెం ఎవరో ఒకరు కొంచెం నీళ్ళు ఇస్తే మంచిది, మీకు మంచిది నాకు మంచిది, వాటర్ అందులేండి. 2వ అధ్యాయం చదువుతాం. మరియు దేవుడైన వానికి సాటి అయిన సహాయము వానికి చేదును అనుకున్నాను. దేవుడైన యెహోవా ప్రతి భూజంతువును ప్రతి ఆకాశ పక్షిని నేల నుండి నిర్మించి ఆదాము వాని వాటికి ఏ పేరు పెట్టునో చూసుటకు అతని యొద్దకు వాటిని రప్పించును. బాగా విందాం. దేవుడు మనిషిని సోమరిగా సృష్టించలేదు. దేవుడు మనిషిని చేతగానల్లా ఏ మనిషిని పెట్టలేదు. మనుషుల్ని దేవుడు ఎలా పెట్టాడంటే ఒక ఐడియాలజీతో సృష్టించండి, స్వయంగానే ఆలోచించే తత్వం. నిజంగా మీరు చూడండి, ఇప్పుడు పేర్లు పెట్టమంటే పేర్లు పెడతాం, ఈడ నక్క మొహం వాడు, ఆడొక కుక్క మొహం వాడు, ఆడొక పిల్లి మొహం వాడు అని కంపేర్ చేయడానికి ఒక పేరు ఉంది. ఏ పేర్లు లేనప్పుడు ఏ సౌండ్ లేనప్పుడు మొట్టమొదటి జంతువులకి పేర్లు పెట్టాలంటే ఎంత ఐడియాలజీ ఉండాలో ఒకసారి మీరు ఆలోచించండి. అంటే సహజముగా దేవుడు మనిషికి ఆలోచించే శక్తిని ఇచ్చాడన్నమాట. ఎవరినో ఒక జీరో మైండ్తోనో ఏ ఆలోచన లేకుండా పెట్టడాయినా. ఆదామును చూడండి, అసలు ఏ పేర్లు లేనప్పుడు ఏ సౌండ్ లేనప్పుడు నాన్నవారు ఎవరు లేనప్పుడు ఆ ఇద్దరు ఎవరైతే ఉన్నారో ఆ ఇద్దరు జంట వారి ముందడుగు లేయడానికి ముందు ఆదాము చేస్తున్న పని ఏంటో తెలుసా, జంతువులకు పేర్లు పెడుతున్నాడట. దేవుడు నిజంగా మీరు చూడండి అక్కడ అబ్జర్వ్ చేయండి, ఆదాము పేర్లు పెట్టాడట. మన తెలుగులో పేర్లు మాట్లాడుకుంటాం, ఆ రోజు ఏ సౌండ్లో ఉన్నదో మనకు తెలియదు. ఆదాము ఏం పేర్లు పెట్టాడంటే ఇది కొంచెం గంభీరంగా ఉంది కనుక దీని పేరు సింహం అన్నాడు అంతే. నిజంగా ఆ పేరుకి దాని బాడీకి సరిపోయింది. ఇది జిత్తులు మారుది, దాని పేరు చెప్పండి నక్క, సరిపోయింది ఆ పేరు. చూడండి ఆ పేరుకి దాని వ్యక్తిత్వానికి ఆ పేరుకి దాని స్వభావానికి సరిపోతుంది. ఎంత పక్కాగా ఎలా పెట్టగలిగారండి. మనం ఎంత జాతకాన వాళ్ళని చెప్పినా అంటే నేను పాపం తర్వాత నేను మాట్లాడుతాను, ఆదాం కట్ చేస్తే రిబ్బన్ కటింగ్ చేసిన తర్వాత ప్రపంచంలోకి వచ్చిన ఒక ఆలోచన లేని పరిధి. మనం ఎంత బుద్ధిహీనులు అంటే మనం పిల్లలకే సరిగా పేర్లు పెట్టమ్మా, పెడతామని చెప్పండి. ఏదో ఒక పేరు చెప్పండి పోనీ, ఏదో ఒక పేరు ఎగ్జాంపుల్కి ఏదో పెద్ద పేరేడేస్తారు ఆడికి. ఆడ అలా ఉండవు, వీడు పెద్ద గజకరణ గోకరణలో ఉండడు, ఆ పేరేమో సూపర్లా ఉంటుంది. ఎగ్జాంపుల్కి ఎవరు ఏదో చెప్పు, నీ మనసులో ఏదో ఉంది, ఏదో ఒక పేరు పెడతారు అన్వేషిస్తారట. లేడీ పేరు వద్దులాడు గొడవలు ఎందుకు వచ్చింది, బాయ్స్ చెప్పండి ప్రిన్స్ పోనీ. ఈ మాట అన్నాడు మా వదిన తిరుగుతుంది ఉన్నా మీదకి. అంటే అందరు కాదు కొందరు, కొన్ని పేర్లు మీరు చూడండి, ఆ పేర్లు మనం చూస్తున్నప్పుడు అస్సలు మ్యాచ్ అవుతుంది. ఎగ్జాంపుల్ బైబిల్ నేమ్స్ తీసుకోండి, కింగ్ డేవిడ్ అని పెడతాం, ఆడు ఎప్పుడూ కింగ్లో ఉంటాడు. కొన్ని పేర్లు వ్యక్తిత్వాన్ని చూపించు, కానీ ఆదాం గారు చూడండి ఆయన పేర్లు పెడితే కరెక్ట్గా సెట్ అయిపోయాడ. ఇంకా విచిత్రం ఏంటంటే దేవుడు ఈ పేరు పెట్టకుండా ఉంటే బాగుందని అన్నాడా, అనలేదు. ఎందుకు చెప్పినా బాగుంది ఆ తత్వం, ఆ పేర్లు పెట్టిన విధానం కానీ ఆయన సెలెక్షన్ ఆఫ్ యూ కానీ చాలా బాగుంది. ఎంత బాగుందంటే దేవుడే పాయింట్అవుట్ చేయలేదట, ఈ పేరు మార్చేయి అనలేదట,
ఈ పేరు సెట్ అవ్వలేదు అనలేదట. అంటే ఆదాముకి సొంతంగా ఆలోచించే పరిధి ఎలా అయితే ఇచ్చాడు ఈరోజు నీకు నాకు కూడా చెప్పండి. సొంత ఆలోచన ఇచ్చాడు. ఎవరిని చేతగానుల్ల దేవుడు చేయడు. ఏదో ఒక ఫీల్డ్లో, ఏదో ఒక తత్వంలో, ఏదో ఒక పరిస్థితుల్లో దేవుడు నీకంటే ఒక టాలెంట్ ఉంటుంది, అది గుర్తించాలి నువ్వు. ఎవరో వచ్చి ఒరే నీలో ఇది ఉందరా అని ఎవరో చెప్పడు గుర్తుపెట్టుకో, నీకు నువ్వే గుర్తించాలి. ఆ రోజు నువ్వు అది పట్టుకున్నావో నీ సక్సెస్ని ఎంజాయ్ చేయడం నువ్వు స్టార్ట్ చేస్తావు. మరొక మాట నేను అంట, ఆదాముకి ఆలోచన ఇచ్చి పక్కకు పోయి ఆలోచన తీసుకొని నువ్వు కూర్చొని ఒక టావు తీసుకుని బొమ్మలేస్తూ కూర్చొని చెప్పలా. ఆలోచన ఎంత బాగా ఇచ్చాడో పనిచేసే స్టామిన కూడా పురుషులకి ఇచ్చాడు. ఆదాము గారి యొక్క పని ఏంటో తెలుసా చెప్పండి? తోటను సేద్యపరచడం. తోటను సేద్యం అంటే ఒక మాటలో మనం చెప్పుకోవాలంటే ఒక ఫామ్ హౌస్ మెయింటైన్ చేసినట్టు చేస్తున్నాడు. ఎవరు? ఆదాము గారు. ఫామ్ హౌస్లో ఈరోజు ఫ్యాషన్ అయిపోయిందండి. సిటీ ఎంత వదిలేసి ఊరిసి ఎవరు పోయి పాకేసుకుని అందులోకి ఏంటి సార్లే పాకేసుకుని చుట్టూ టమాటకాయ మొక్కలు, వంకాయ మొక్కలు ఇవన్నీ వేసి తోటకూరలు, బీరకాయలు ఇవన్నీ పండించుకొని వాటిని పండించుకుని సీరియస్గా వాళ్ళు అంటున్నారు. ఏంటో తెలుసా? మేము పండించుకుంటున్నాం, మేము తింటున్నాం, మా ఆరోగ్యం, మా కష్టం, మా జీవితం, ఈ లైఫ్ స్టైల్ భలే ఉందంటున్నారు. నేను అంటున్నాను ఈరోజు కాదు, ఈ వాతలో ఆ రోజే దేవుడు చెప్పాడు మెయింటైన్ చేయి అన్నాడు. ఆదాము ఎంత పెద్ద వనాన్ని మెయింటైన్ చేసేవాడంటే ఇక అది చాలా పెద్దది. నదులు బయలుదేరేంత వనాన్ని మెయింటైన్ చేశాడు. అంటే కష్టపడే తత్వాన్ని మనిషికిచ్చాడు చెప్పండి, ఆలోచించే తత్వాన్ని మనిషికిచ్చాడు. అది ఆదాము గుర్తించాడు తొలి నాళ్ళల్లోనే. తర్వాత భార్య ఆ మూడో వ్యక్తి మాట విన్న తర్వాత పాపానికి రిబ్బన్ కటింగ్ చేశారు. పని భారం పెరిగిపోయింది, పనిలో ఇసుకొచ్చేసింది, ముఖానికి చెమట పట్టింది, జీవితంలో రకరకాల రోగాలు పలకరించేస్తే ఒక మాటలు చెప్పాలంటే ఎంజాయ్ చేయవలసిన పని చెప్పండి పారిపోయే పరిస్థితి వచ్చేసింది. అలా మీరు గ్రాఫ్ను జాగ్రత్తగా మీరు చూసుకుంటూ వస్తే జీవితంలో ఎన్నో అర్థాలు బైబిల్ మనకి ఇస్తుంటారు. చూద్దాం, మరొక వచనం చూద్దాం. తిమోతికి రాసిన రెండవ పత్రిక మొదట అధ్యాయం 6వ వచనం. నా అస్తనిక్షేపణం వలన నీకు కలిగిన దేవుని కృపావరము ప్రజ్వరింపచేయవలనని నీకు జ్ఞాపకము చేయుచున్నాను. బాగా విందాం ఒకసారి. ఆదాము దగ్గర నుంచి ప్రతి ఒక్కరికి నైపుణ్యత ఉంది, చేయగలిగే సామర్థ్యం ఉంది. ప్రతి మనిషికి దేవుడు ఒక టాలెంట్ ఇచ్చాడట. పౌలు గారు మినిస్ట్రీలో మాట్లాడుకుంటూ ఒక యంగ్స్టార్ ఏజ్లో నుంచి ఒక ఓల్డ్ మ్యాన్ మాట్లాడుతున్నాడు. ఎవరితో తెలుసా? తిమోతితో. యంగేజ్లో ఉన్న ఆయనతో ఓల్డ్ ఏజ్లో ఉన్న ఒక వృద్ధుడు మాట్లాడుతున్నాడు. చూడండి, ఒక వృద్ధాప్యంలో ఉన్న అనుభవశాలి అంటున్నాడు. ఏమని తెలుసా? ఇదిగో దేవుడికి కృప అంటాడు. దాని మూలాలకు వెళ్ళిపోతే ఏంటో చూసిన దేవుడికి ఒక భారాన్ని, ఒక వరాన్ని ఇచ్చాడు. మనకు అర్థం అవడానికి దానికి టాలెంట్ అని పేరు పెడతాం. ఆ టాలెంట్ని ఎప్పుడు నిర్లక్ష్యం చేయకన్నాడు. మరి ఏం చేయాలట? ప్రజ్వలింపచేయడం అంటే మీకు బాగా అర్థం కావాలంటే, ఇప్పుడు మనకు బాగా సీజనల్గా దొరికే ఒక ఐటెం ఉంది, బాగా తింటాం రోడ్డు మీద వెళ్ళిపోతున్నప్పుడు. దానిలో ఫైబర్ ఎక్కువ ఉంటుంది. ఇప్పుడన్నా మీకు ఐడియా రావాలి, తినేయడం తప్ప ఏం ఐడియాలు రావు మనకి. జొన్నపొత్తుని కాలుస్తున్నప్పుడు మీరు చూడండి, కరెక్ట్గా ఎగ్జాంపుల్ సరిపోద్దండి పదానికి. జొన్నపొత్తుని కాలుస్తున్నప్పుడు చూడండి, అది స్పార్క్ చాలా చిన్నగా స్టార్ట్ అవుద్ది నిప్పుల్లో. మొదటి నిప్పు ఆ పొత్తుని కాల్చడానికి నిప్పులన్నీ అంటుకోవాలి. ఆ నిప్పులన్నీ అంటుకోవడానికి ముందు అక్కడ ఉన్న వర్కర్ ఏం చేస్తాడు చెప్పండి? విసురుతాడు. ఆ చిన్న స్పార్క్ వల్ల రాను ఏమవుతుందో తెలుసా? మొత్తం అన్ని నిప్పుల్ని వెలిగించేసి. ఆ టైంలో జొన్న పొత్తే కాదు చెప్పండి, నువ్వు సరదాగా చెయ్యట్టినా ఉడిగిపోతుంది. చిన్న స్పార్క్ ఏమైందంటే మిగిలిన వాటిని ప్రజ్వలింపజేసింది. సేమ్ బైబిల్లో అదే అంటున్నాడు పౌలు గారు. నీకు దేవుడు ఒక టాలెంట్ ఇస్తే దాన్ని నువ్వు నిర్లక్ష్యంగా చేయకు, నేరోగా చూడకు. నువ్వు చేయాల్సింది ఏంటంటే రగుల్చు,
నువ్వు రగుల్చు రోజు రోజుకి, రోజు రోజుకి ఇంకా 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 ఆ వేడి పెరగాల తప్ప ఆ టాలెంట్ నీకు తగ్గడానికి వీల్లేదు. ఆ వేడి తగ్గకూడదు రోజు రోజుకి. అరే లాస్ట్ ఇయర్ కన్నా ఈ ఇయర్ ఇంకా బెస్ట్గా ఉన్నాడు, ఈ ఇయర్ కన్నా నెక్స్ట్ ఇయర్ ఇంకా బెస్ట్గా ఉంటాడు. ఇంకా ఇంకా అది ఏదైనా దాన్ని మనం రేపాలట. దాన్ని నేను మరలా చెప్తున్నాను, నీకు ఇచ్చిన టాలెంట్ని చిన్నగా స్పార్క్ నువ్వు పట్టించుకోకపోతే ఆ గాలికి అదేమవుతుంది చెప్పండి? ఎగాదిగా వచ్చిన గాలికి మొత్తం ఆరిపోయి బూడిదిగా ఒక బొగ్గుగా ఎక్కడో దిక్కునికి ఎగిరిపోతుంది. ఎప్పుడు నీకు సామర్థ్యమో తెలుసా? దేవుడు ఏదో ఒకటి ఇస్తాడు, ఏదో ఒకటి. అది నువ్వు గుర్తించి, నీ నైపుణ్యతను గుర్తించి నువ్వు చూడగలిగితే నీ లైఫ్కి సక్సెస్ దొరికేస్తుంది. బైబిల్లో ఉన్న మాట నేను చెప్తున్నాను, ఎంతమంది గుర్తుందో, తన పనిలో నిపుణత కలిగిన వాడిని చూసితివా, వాడు రాజులు ఎదుటే కానీ సామాన్యుల ఎదుట నిలవడు. తన పనిలో నిపుణత, తన టాలెంట్లో సక్సెస్ని ఎదుక్కున్నవాడు, నైపుణ్యతను ఎదుక్కున్నవాడు, క్వాలిటీని ఎదుకునేవాడు, ఈ పనిలో ఇంకా రోజు రోజుకి నేను క్వాలిటీని చూపించాలనుకున్నవాడు, వాడు వెళ్ళి ఎక్కడ నిలబడతాడు తెలుసా? పెద్ద పెద్ద నాయకుల ముందు నిలబడతాడట. చిన్న విషయం కాదు, గుర్తుపెట్టుకోండి. ప్రతి వ్యక్తికి, ప్రతి వ్యక్తికి మన మన జీవితాల్లో ఏదో ఒకటి దేవుడు మనకి సెట్ చేస్తాడు, దాన్ని గుర్తించుకోవాలి మనం. ఎక్కువ మంది చదువుకునే పిల్లలు ఉన్నారు కనుక ఒక మాట నేను అంటున్నాను, నువ్వు చదువుకుంటే ఎలా చదవాలి చెప్పినా బెస్ట్గా చదవాలి. వెళ్ళానమ్మా, వచ్చానమ్మా అని కాదు, నేను కాలేజీకి వెళ్తున్నానమ్మా, నేను వస్తున్నానమ్మా అనకూడదు. ఈరోజు ఫ్రెండ్షిప్ డే అని కూడా అనకూడదు. నువ్వు ఎలా చదవాలో తెలిసా, నువ్వు చదువుకుంటే బెస్ట్ ఉండాలి, అందులో బెస్ట్ స్టూడెంట్ అండి వీడు. నువ్వు ఉద్యోగం చేస్తే నీ తోటి ఉద్యోగస్తుల్లో బెస్ట్గా ఉండాలి. సెపరేట్ అండి వాడి విధి విధానాలన్నీ అన్నీ. నువ్వెక్కడైనా, నీ స్టడీలో అయినా, నీ ఉద్యోగమైనా, నీ కూలు పనులు అయినా, ఎక్కడైనా నీకు బెస్ట్ అనే ఒక ఐకాన్ ఉండాలట. అది మనం గుర్తుపెట్టుకుని పని చేయగలిగితే నిజంగా బైబిల్ చెప్తుంది బెస్ట్గా పనిచేసిన వాడు, నైపుణ్యత కలిగిన వాడు, తన పనిలో నైపుణ్యత సాధించిన వాడు ఒకరోజు వాడు పొందుకునే ఘనత ఇంత ఇంత కాదట. లోకం సక్సెస్లన్నీ ఎందుకు చూపిస్తుంది అంటే ఇదిగో డబ్బు సాధించడానికి చూపిస్తుంది, కానీ బైబిల్ ఏమి చెప్తుందో చెప్పినా బెస్ట్ పొజిషన్ బైబిల్ చెప్పట్లేదు. బెస్ట్గా నువ్వు ఎలా బతకాలో చెప్తుంది మనకి. ఎలాంటి పొజిషన్కి వెళ్ళిపోవాలి, ఐ రేంజ్కి వెళ్ళిపోవాలని బైబిల్ చెప్పట్లేదు. నువ్వు ఎక్కడున్నా ఆ రేంజ్ నీ సక్సెస్ అనేది మనీ కోసం కాదు, నీ సక్సెస్ అనే దానికి ఒక సీక్రెట్ ఉంది. నువ్వు హై లెవెల్లో ఉన్నా, లో లెవెల్లో ఉన్నా, నువ్వు బెస్ట్గా బతకాలి. అది మనకు బైబిల్ చెప్తుంది. ఎంత బాగుందో చూద్దాం ఒకసారి, తగిన ఎగ్జాంపుల్ త్వర త్వరగా చూసి మనం ముగించేసుకుందాం. మత్తయి సువార్త 25వ అధ్యాయం, మత్తయి సువార్త 25వ అధ్యాయం, మత్తయి సువార్త 25వ అధ్యాయం. తెలిసిన ఎగ్జాంపులే, కావలసిన కొన్ని మాటలు మనకు చాలా అవసరమైనవి ఉన్నాయి ఇక్కడ. మత్తయి సువార్త 25వ అధ్యాయం 14వ వచనం. అతడు ఒకనికి 5 తలంతులను, ఒకనికి ఒకటిని యవన సామర్థ్యం చొప్పున వానికి ఇచ్చి వెంటనే దేశాంతరము పోయాను. 5 తలంతులు తీసుకున్నవాడు వెళ్ళి వ్యాపారం వచ్చేసి అలాగే 2 తీసుకున్నవాడు అలాగే చేసెను, 2 సంపాదించను. 1 తలంతు తీసుకున్నవాడు వెళ్ళి భూమి త్రవ్వి తన యజమానిని సొమ్ము దాచిపెట్టును. ఆగుదాం ఒకసారి. మొత్తం మీకు తెలుసు ఇక్కడ ఏం జరుగుతుందో పరిస్థితి. జరుగుతున్న సందర్భంలో మొదటి వచనం ఒకసారి దాటొద్దాం. ఒక మనుష్యుడు పరదేశనకు పోతూ తన దాసులను పిలిపించి తన ఆస్తిని వారికి అప్పగించాడు. ఆస్తిని అప్పగించడం అంటే తీసేసుకోండిరా అని కాదు, దాన ధర్మం చేసడం చెప్పట్లేదు అక్కడ. తన ఆస్తిని అప్పగించి జాగ్రత్తగా దీన్ని డెవలప్ చేయండి అన్నాడట. అక్కడ ఒక మాట ఉంది 15వ వచనంలో, ఎవరి సామర్థ్యం చొప్పున వారికి ఇచ్చను. అక్కడ చూసి ఎంత బాగుందో చూడండి. ఎవరి సామర్థ్యం అంటే దేవుడు ఎవరికి ఎంత సామర్థ్యం ఉందో దానిని బట్టే టాలెంట్ ఇస్తాడట.
మీకు అర్థమవుతుందా? ఎవరికి ఎంత సామర్థ్యం ఉందో, ఎవరి సామర్థ్యం చెప్పున వారికి దేవుడు కొలిసిచ్చాడట. అంటే నా జీవితంలో దేవుడు నాకు ఎంత భారం ఇచ్చాడన్నది నేను గుర్తిస్తే ఇది నేను చేయగలిగిననే దేవుడు నాకు ఇచ్చాడు. మీకు బాగా అర్థం కావాలంటే 5-2-1 5 ఉన్నవాడు 1 ఉన్నవాడిని చూసి నీ పని బాగుందిరా అనకూడదు. నువ్వు 5 చేయగలవు కనుక నీకు 5 ఇచ్చాడు. 2 ఉన్నవాడు 1 ఉన్నవాడు మీకు 5 ఇచ్చాడండి, మాకు 1 ఇచ్చాడని అనకూడదు. నువ్వు ఇది చేయాలి, వాడు అది చేయాలి. కానీ ఇక్కడ ఒక మాట ఉంది చూడండి, జీవితంలో మన టాలెంట్ అనేది దేనికి అంటే, అది ఏదైనా మీ స్టడీయా, బిజినెస్సా, ఏదైనా మీరు తీసుకోండి, మీ జీవితంలో దేవుడిచ్చిన టాలెంట్ అనేది దేనికి సంబంధించిందంటే డబ్బు సంపాదించడానికి అని లేదు. అక్కడ దేవునికి చెప్పండి, లెక్క చెప్పాలట. మీకు బాగా అర్థం కావాలంటే చదువుకునే విద్యార్థులు చాలామందికి చదువుకోవాలని ఉంది, కానీ వాళ్ళకి అవకాశం ఉందా? ఉందా చెప్పండి. లేదు. వాళ్ళ పరిస్థితులు బాగోవు, వాళ్ళ జీవితాలు అంతంత మాత్రమే. దారిద్ర్యరేఖకు దిగున బతుకుతున్న ఎందరో కుటుంబాలు, పిల్లలు చదువుకోవాలనుకున్న చదువుకులే, కానీ బట్ నువ్వు చదువుతున్నావు. ఇది ఎవరిచ్చారు తెలుసా? దేవుడిచ్చాడు. ఎందరో చదువుకోవాలనుకున్న చదువు లేకపోతున్నారు, నువ్వు చదువుతున్నావు. నువ్వు అది గుర్తుపెట్టుకుంటే, చదువుకోవాలనుకున్న వారికి చదువు లేకుండా వెలవెల్లాడిపోతుంటే నేను చదువుకునే అవకాశం నాకుంది, దీన్ని నిర్లక్ష్యం చేయకూడదు. నేను బెస్ట్గా చదువుకోవాలి. ఎందుకో చెప్పినా నేను దేవునికి ఒక రోజు లెక్క చెప్పాలి. వారు నువ్వు ఇంజనీరింగ్ చదువుతున్నావా, నువ్వు ఎలా చదువుతున్నావు? నువ్వు ఒక MBA చేస్తున్నావా, నువ్వు ఎలా చదువుతున్నావు? దేవుడు నీకు ఆ స్థితి ఇచ్చాడు. ఎందరికో అన్నం లేదు, ఎందరికో నీళ్ళు లేవు, ఎందరికో నీడ లేదు, ఆ బాధలో పడలేక కూలి పని చేసుకోవడానికి పోతున్నారు. నీకు అలా లేవు పరిస్థితులు. ఇంకా దేవుడు నిన్ను ఆశీర్వదించి, నీ తల్లిదండ్రులను ఆశీర్వదించి, నీకు ఒక మంచి పొజిషన్ ఇచ్చి, ఒక ఇంజనీరింగ్ లెవెల్కి నేను తీసుకెళ్ళి కూర్చోబెట్టి, MBA చదువుతున్న, డిగ్రీ చదువుతున్న నేను కూర్చోబెట్టి, నేను చదవరా అని దేవుడు అవకాశం ఇచ్చాడంటే ఆ దేవుడు ఒకరోజు తిరిగి వచ్చి నేను లెక్క అడుగుతాడని ఎందుకు అనుకోవట్లేదు. మనం చదివే చదువు టాలెంట్ గుర్తుపెట్టుకోండి, డబ్బు కోసం కాదు నేను చదవాల్సింది. చెప్పండి, నా దేవునికి నేను ఒకరోజు లెక్క చెప్పుకోవాలి. నేను ఉద్యోగం చేసిన ఉద్యోగం నేను సంపాదించడానికి కాదు, నేను జీవిస్తాను, కానీ నా దేవునికి నా విధి నిర్వహణలో నేను లెక్క చెప్పుకోవాలి. ప్రతి ఒక్కరికి సామర్థ్యం ఇచ్చాడు. సామర్థ్యం లేకుండా దేవుడు ఎవరిని పుట్టించడుగాక? పుట్టించడు. నీ చేతిలో ఒక పనిని పెట్టాడంటే అది జాగ్రత్తగా వాడమనే అదే చెప్తున్నాడు అక్కడ. ఆయన పోతూ పోతూ ప్రయాణమైపోతూ అందరికీ 5-2 తలంతులు ఇచ్చి కూర్చోబెట్టి జాగ్రత్తగా చెయ్యండిరా అన్నాడట. మన సక్సెస్ దేవి నేర్పించాలి చెప్పిన సంపాదన కాదు, తెచ్చుకున్న దానిలో లగ్జరీ కాదు, దాన్ని ఎలా ఎంజాయ్ చేయాలో కాదు. నాకు బైబిల్ చెప్తుంది ఎగ్జాంపుల్లో, నేను సంపాదించడానికి దేవుడు నాకు టాలెంట్ ఇవ్వలేదు, ఒక ఐకాన్గా నేను ఏదో గొప్పలు చెప్పుకోవడానికి నాకు దేవుడు ఇవ్వలేదు. నాకు దేవుడు ఎందుకు ఇచ్చాడంటే దేవునికి లెక్క చెప్పడానికి దేవుడు నాకు ఇచ్చాడు. ఆయన ఇస్తాడు ఒకరోజు నాకు బల అనే సర్టిఫికెట్, ఆయన ఇస్తాడు. అప్పటి వరకు నేను ఏం చేయాలి అంటే నమ్మకంగా ఆయన టాలెంట్ని నేను నిర్లక్ష్యం చేయకూడదట. అది సంఘమైనా, మీ వ్యక్తిగత జీవితమైనా, ఏదైనా ఇప్పటికే దేవుడు మీకు ఒక పొజిషన్ ఇచ్చి ఉంటాడు. అది మీరు గుర్తించకపోతే నేను చెప్తాను, జీవితంలో చేతగానులు నిలబడిపోయినట్టు నిలబడిపోతారు. 21లో ఒక మాట అంటున్నట్టు చూడండి, అదే 25-21లో 25:21 ఒక మాట అంటున్నట్టు చూద్దాం. నువ్వు ఇంకొంచెంలో నమ్మకముగా ఉంటివి, నేను అనేకమైన వాటి మీద నియమించదు, నీ యజమానిని సంతోషంలో పాలు పొందమని అతనితో చెప్పాను. ఎంత బాగుందో చూడండి అక్కడ మాట. ఒక దాసుడు కానీ లేదా దేవుని కుమారుడు కానీ ఒక విశ్వాసి ఎలా ఉండాలి అంటే దేవుడు అడుగుతాడట, నమ్మకమైన మంచి దాసుడా అన్నాడు. బల అన్నాడు అంటే దాని అర్థం ఏంటి చెప్పనా? బాగా చేసావు అని. బల అన్న మాటకి ఇంకా మనం తీవ్రమైన పదాలు మనం వాడుకుంటే ఏముందరా నీ టాలెంట్ అంటాడు దేవుడు. బాగా చేసావు, బాగా. అందులో దేవుడు కోరుతున్న పదం ఏంటి చెప్పనా? నమ్మకమైన మంచి దాసుడా. నీ చదువులో నమ్మకత్వం,
మీ అమ్మ బాబులు చూస్తే ఒకలాగా, చూడకపోతే ఒకలాగా, నీ యజమానిని చూస్తే ఒకలాగా, చూడకపోతే ఒకలాగా కాదు. నమ్మకం నీ చదువుల్లో పైన ఉన్నవాడిని చూస్తున్నాడు, కాలేజీకి పోయి ఏం చేస్తున్నావు అని. బస్ స్టాండ్లో బొంగు కొట్టి తిరుగుతున్నావా? చూస్తాడు ఆయన. ఇందాక అన్నట్టుగా పార్కుల్లో పుస్తకాలు పక్కన పడేసి తిరుగుతున్నావా? ఈ చెత్త డేస్ అని అవని ఇవని చెత్త అంతా చెప్పుకుంటూ యథవ స్నేహాలతో సినిమా థియేటర్ల చుట్టూ తిరుగుతున్నావా? లేకపోతే ఆడపిల్లల చుట్టూ తిరుగుతున్నా? చూస్తాడు దేవుడు. నీ నమ్మకత్వం బల అన్న పేరుకు ముందు దేవుడు కోరుతున్నది నమ్మకమేది. నిజానికి ఇక్కడ ఉన్న అధ్యాయంలో తీవ్రత వేరు, కానీ ఇక్కడ మాట్లాడుకున్న సందర్భానికి ఈ పదాలు మనకు కావాలని కొంచెం నేను నొక్కు నొక్కు మాట్లాడుతున్నా. బల నీ చదువులో నమ్మకత్వం కావాలి దేవునికి. ఒక ఇంటర్మీడియట్ చదివే టైంలో నాన్నగారు జేబులో డబ్బులు సంపాదించేసి, లేదు సంపాదించడం కదా, దాన్ని సంపాదించడం అంటారా, దొంగలించేసి అటు ఇటు జరిగి అమ్మ లేని అమ్మ ఆ టైంలో బిజీగా మళ్ళీ ఇడి క్యారేజ్ ఉండడానికి, ఇడి క్యారేజ్ ఉండడానికి వాళ్ళ అమ్మగారు కిచెన్ రూమ్లో అడావుడుగా తిరుగుతుంటే ఈ లోపల లోపల అడావుడుగా తిరిగి నాన్న జేబులో ఏమున్నాయి నేను 100 200 కొట్టేసి వెళ్ళిపోతే దీన్ని బెస్ట్ స్టడీ అంటారా చెప్పండి. ఒక మాట అన్నా బాధపడి అంటే ఒక మాట అంటాను, పోరం బొగేసలు అంటారు వీటిని, బజారేసాలు అంటారు వీటిని. అటు చూసి ఇటు చూసి ఒక పక్క నీవు నువ్వు బాగా చదువుకోవాలని ఉదయం నుంచి ఆ క్యారేజీ రెడీ చేయడానికి నలిగిపోతుంది మీ అమ్మ. ఒక పక్కన నేను నెలకు సరైన ఫీజులు కట్టాలని, వీటికి ఏమీ లేకుండా ఉండవో ఇవి లేవు అని అనకూడదని మీ నాన్న ఏదో ఒక పని చేసుకుని నీకు కూడ పెడితే ఆ కూడ పెట్టిన దాంట్లో కూడా నువ్వు దొంగతనం చేయాలనుకుంటున్నావంటే నేను ఎవడరా ఫ్రెండ్షిప్ డే చేసుకోమన్నదని అడుగుతాడు దేవుడు. నీకు ఇద్దరు ఈ స్నేహం, ఈ స్నేహం నీకు కనబడలేదు. మీ అమ్మ బెస్ట్ స్నేహితురాలు నీకు, మీ నాన్న బెస్ట్ ఫ్రెండ్ ఒక రియల్ హీరో ఆయన. వాళ్ళు అలా ఉన్నారు కాబట్టి ఈరోజు 25 ఏళ్ళు 30 ఏళ్ళు వచ్చి నిలబడ్డాం మనం. ఇలా దేవుడు మన పక్షాన నిలబడి మనకు తండ్రినిచ్చి తల్లినిచ్చి మనకంటూ ఒక పొజిషన్ ఇచ్చి చదువుకునే అవకాశం మనకిచ్చిన ఆ దేవునికి నేను నమ్మకత్వం చూపించకపోతే వస్తూ వస్తున్న దారిలోకి ఇంటికి రావక గుర్తెట్టుకో. చాలామంది అటు నుంచి అటు ఎగిరిపోతారు. ఏమేడండి మీ పిల్లోడంటే కాలేజీకి వెళ్ళాడండి, ఏమయ్యాడు ఏమేమి చెప్పండి, ఆన్సర్ మీవే. అనంత లోకానికి ఎగిరిపోయాడు. ఆడు పర్లోకం వెళ్తాడా? అస్సలు వెళ్ళాడు. వాళ్ళ నాన్న జోబులో డబ్బులు కొట్టేశాడు, వాడు టెస్ట్ బుక్లు ఇసిరేసి పార్కులో తిరిగాడు, అక్క తిరిగాడు, ఎక్కడ తిరిగాడు వాడు, ఎక్కడికి వెళ్ళడు. ఒక్క మాటలు చెప్పాలంటే విద్యార్థి గుర్తుపెట్టుకో, ప్రతి విద్యార్థులు గుర్తుపెట్టుకోవాలి నీ చదువులో నమ్మకత్వం. దేవుడు అంటున్నాడు, ఇదిగో నమ్మకమైన మంచి దాసుడా, నువ్వు కొంచెంలో నమ్మకంగా ఉన్నావు గనక అనేకమైన వాటి మీద అధికారిగా నిన్ను నేను నియమిస్తా, నీ యజమానిని ఆనందంలో ప్రవేశించు అన్నట్టు. నువ్వు బాగా చదివితే, నీకు ఇచ్చిన టాలెంట్ని బాగా సక్సెస్ చేస్తే ఎవరు ఆనందిస్తారట? అక్కడ ఉంది, యజమానుడు ఆనందిస్తారట. నువ్వు ర్యాంక్ సాధిస్తే బాగా గుర్తుపెట్టుకో, నువ్వు ఒక మంచి మార్కులు సంపాదిస్తే, ఒక మంచి పొజిషన్లో ఒక మంచి ఇంటర్వ్యూలో ఒక నెంబర్1గా నువ్వు నిలబడితే నువ్వు ఆనందించిన తర్వాత విషయం. నిన్ను పుట్టించిన వాడు, నీకు టాలెంట్ ఇచ్చిన వాడు పాత్రగా ఆయన పక్షాన్ని నువ్వు ఏ రంగంలో ఉన్న పని చేస్తుంటే దేవుడు ఆనందిస్తాడట. అప్పుడు ఆయన అంటున్నాడు, ఇదిగో ఇక్కడ నేను ఆనందించినవి కాదు, రేపు పొద్దున్న నేను జడ్జిమెంట్ డేలో కూడా నేను అక్కడ ఆనందంలో కూడా నిన్ను ఆహ్వానిస్తాను. నేను వచ్చే నా ఆనందంలోకి వచ్చే దేవుడు నిన్ను బట్టి భూలోకంలో ఆనందించాలట. నీ చదువుల్లో, నీ ఉద్యోగాల్లో, నీ పనిబాటులో, నీ కూలి పనిలో, నీ 10 రూపాయల సంపాదనలో, ప్రతి విషయంలో దేవుడు మనల్ని నమ్మకత్వాన్ని చూస్తాడట. అదే మాట అంటున్నాడు, నీ యజమాని ఆనందిస్తున్నాడు ఆనందంలోనికి ప్రవేశించు. ఒక మాట నేను అంటున్నాను, విజయం సాధించడం అంటే ఏంటి చెప్పనా? సక్సెస్ మీన్స్ ఏంటి చెప్పనా? విజయానికి అర్థం ఏంటో తెలిసి ఇక్కడ ఉన్న టెక్స్ట్ని బట్టి దేవుణ్ణి ఆనందింపచేయడం అంట. అది కదా విజయం అంటే. లోక విజయం అంటే ఏమంటుంది చెప్పండి? ఎక్కడో పొజిషన్కి వెళ్ళిపోయి బాగా డబ్బులు సంపాదించేసి ఓ పెద్ద కారు వేసుకుని బెంచ్ కారు ఏదో వేసుకుని అలా మన ఊర్లోకి వస్తే పేదలందరూ ఇక ఎప్పుడు మనం చూసిన ఏడ్చేల వాళ్ళ ముందు మన డిగ్నిఫైడ్ లైఫ్ను మనం చూపిస్తూ పలకరించినా చూసి చూడనట్టు వెళ్ళిపోతే ఎదవ బిల్డప్లు అన్నీ చూసినప్పుడు గుర్తుపెట్టుకోండి దేవుడిని చూసి ఆనందించడం. నేను దేవుడు ఎలా ఆనందిస్తాడు తెలుసా? నువ్వు ఎక్కడున్నా, నువ్వు ఎలా ఎదిగినా దేవుడు నేను చూస్తాడు, వీడెలా ఉండడు, నన్ను ఆనందింపజేస్తే వాళ్ళ లైఫ్ సక్సెస్ అయినట్టేట. నిజంగా నేను చెప్తున్నాను, నీ రంగంలో నువ్వు విజయం ఎప్పుడు సాధిస్తావంటే నీ రంగంలో విజయం ఒకే ఒక్కటే, నన్ను పుట్టించిన దేవుడు నన్ను బట్టి ఆనందిస్తున్నాడా లేదా.
అది గనక మనం సీక్రెట్గా మనం పెట్టుకుంటే నేను చెప్తున్నాను. దేవుడు అంటాడు, వెల్ డన్ మై బాయ్ అంటాడు, నచ్చావు, చాలా బాగుంది నీ టాలెంట్ని చక్కగా నువ్వు ఉపయోగిస్తున్నావు, నచ్చావురా అని చెప్తాడు ఆయన. చూద్దాం మరొక మాట చూద్దాం, అదే 25వ అధ్యాయం 22వ వచనంలో. అయ్యా నీవు నాకు 2 తలంతులు అప్పగించితివే, అదియు కాక మరి 2 తలంతులు సంపాదించినని చెప్పాను. అతడు యజమానుడు, ఈ కొంచెములో నమ్మకముగా ఉంటివి, నిన్ను అనేకమైన వాటి మీద నిన్ను నియమించెదను. ఇక్కడ ఒక మాట మనం గుర్తుపెట్టుకోవాలి, 5 తలంతులు ఇచ్చిన వాడిని ఏమన్నాడో, 2 తలంతులు తిరిగి ఇచ్చిన వాడిని కూడా అదే అన్నాడు. గమ్మత్తు ఏంటో చెప్పనా, ఎవని సామర్థ్యం చెప్పిన వాడికి ఇచ్చాడట, ఇచ్చిన సామర్థ్యంలో దేవుడు అన్నాడు, నువ్వు చేయగలిగిందే నీకు ఇచ్చాను, చెయ్యలేనిది ఏమీ ఇవ్వలేదు. ఇదే శాప దగ్గరకు వచ్చి ఎగరమని దేవుడు చెప్పలేదు, నువ్వు చేయగలవు ఈ పని, నువ్వు చేయగలవనే సామర్థ్యం చెప్పిన ఇది నువ్వు చేయగలవనిస్తే 5కు 5 చేసాడట, 2కు 2 చేసాడట. గమ్మత్తైన మాట ఏంటంటే, 5 చేసినాడు కొంచెం బాగా పొగిడి, 2 చేసినాడు కొంచెం తగ్గించి పొగిడి అని అక్కడ ఉందా? లేదు. దేవుడి దగ్గర ఉన్న గొప్పతనం ఏంటి చెప్పిన, 5 ఇచ్చిన వాడిని ఎంత బాగా పొగిడాడో, పొగడనే మాట కూడా కాదు, ఎంత బాగా మెచ్చుకున్నాడో 2కు 2 చేసినాడు కూడా అంత బాగా మెచ్చుకు. అంటే దేవుడు నెంబర్ను బట్టో రేంజ్ను బట్టో మనుషుల్ని దేవుడు చూడ్డో. ఈడు 5 కాస్తంత ఈయన్ని బాగా మెచ్చుకోవాలి, ఈడు 2 కొంచెం ఈయన్ని తగ్గించాలి, ఈడు 1 ఇంకా కొంచెం తగ్గించాలని దేవుడు అనుకోడు. నీ సామర్థ్యం ఏంటో ఆయనకు తెలుసు, ఏమిచ్చాడో ఆయనకు తెలుసు, ఎంత చేయాలో ఆయనకు తెలుసు. అది నువ్వు చేయగలిగితే, నమ్మకత్వాన్ని దేవుని ఆనందాన్ని కోరుకుంటున్న ఈ పని నువ్వు చేస్తే, దేవుడు ఒకటే ఒకటి కోరుతున్నాడు ఏంటో తెలుసా, మీరు కొంచెములో నమ్మకం. కొంచెం అంటే నీకు అంత ఎక్కువేమీ లేదురా అని, నువ్వు కొంచెంలో నమ్మకం ఉన్నావు కనుక నెక్స్ట్ పొజిషన్ నీకు ఇస్తాను అంటున్నట్టు. లోకం ఏం చేస్తుంది తెలుసా, నెంబర్ ఉన్నవాడనకండి అడ్డమైన దారులు తొక్కుతారు, తొక్కరు. బిలీవర్స్కి అన్బిలీవర్స్కి తేడా అదే. ఒక పొజిషన్కి వెళ్ళాలనుకోండి, ఇప్పుడు నేను ఉన్న ఈ స్థాయి నుంచి కొంచెం పై స్థాయికి నేను వెళ్ళాలనుకోండి, ఎంతమందిని తొక్కేయాలో అంతమందిని తొక్కేస్తాం, ఎంతమందిని అడ్డు తొలగించుకోవాలో అంతమందిని అడ్డు తొలగిస్తాం, ఎన్ని అడ్డదారులు తొక్కాలో అన్ని అడ్డదారులు తొక్కుతాం. కానీ బైబిల్ చెప్తుంది, నువ్వు నమ్మకం, నా లెక్క అప్పగించాలన్న బాధ్యత, ఈ అకౌంటబిలిటీ నువ్వు మెయింటైన్ చేస్తే నీ పొజిషన్ ఎలా పెంచాలో నేను చూసుకుంటానన్నాడు ఆయన. నువ్వెక్కడున్నా చిన్న పని అయినా పెద్ద పని అయినా నీ పొజిషన్ మార్చే బాధ్యత నాది, అదే అన్నాడు ఆయన. కొంచెంలో నమ్మకంగా ఉన్నావు గనక మరికొన్ని వాటి మీద నిన్ను అధికారిగా నియమిస్తున్నాను. మనకి పొజిషన్ ఇచ్చేది ఎవరు, మన సుపీరియర్ ఆఫీసర్స్ కాదు, ఎవరు చెప్పండి, మనకు పొజిషన్ ఇచ్చేది పైన ఉన్నాడు. నీ ఉద్యోగంలో, నీ పనిలో, నువ్వు ఎక్కడైనా నీ స్థాయి పెరగాలి అంటే, ఆ స్థాయి నుంచి మరింత స్థాయి నీకు పెరగాలంటే అడ్డదారులు దొక్కితే పెరుగుతాయి, ఎలాగా పెరుగుతాయి, కానీ అందులో అంతా ఉండేది అని చెప్పారు, ఫ్రాడ్ అంతా ఉంటుంది. ఆ ఫ్రాడ్లో నీకు మిగిలేదు అని చెప్పిన అంత వైలెన్స్ బాధే, ఎవరికి సుఖం ఉండదు. ఎందుకు చెప్పిన, ఈరోజు నువ్వు తొలగించావు, రేపు పొద్దున్న ఇంకొకటి వచ్చి నేను తొలగిస్తాను. నువ్వు అడ్డదారిని వెళ్తాడు, ఇంకా రకరకాల దారిలో వస్తాడు. అందుకే తెలుగులో ఒక సామెత ఉంది, నువ్వు ఒకటి దంతే నిన్ను దన్నోడు ఇంకొకటి ఉన్నాడట. ఉండరండి, ఖచ్చితంగా ఉంటారు. అందుకే అలాంటి ఆ రాంగ్ వేలొద్దు. మనకున్న మార్గం ఏంటో తెలుసు, బైబిల్ చెప్తుంది, ఇదిగో నువ్వు చక్కటి మార్గం గుండా నువ్వు వెళితే నమ్మకత్వాన్ని, నా ఆనందాన్ని నువ్వు చూస్తూ నువ్వు జాగ్రత్తగా ఉంటే నీ పొజిషన్ నేను మారుస్తానన్నాడు ఆయన. జీవితంలో మనం నేర్చుకోవాల్సిన పచ్చి నిజాలు ఏంటంటే, దేవుడు నన్ను ఎక్కడున్నా చూస్తున్నాడు, నా పనిలో నన్ను చూస్తున్నాడు, నా కొంచెం పనిలో నన్ను మెచ్చుకుంటాడు. ఆ పని నేను ఎప్పుడు పోగొట్టుకోకూడదట. 24వ వచనం. తరువాత 1 తలంతు తీసుకున్నవాడు వచ్చాడు. వీడు మళ్ళా అంటాడు, అయ్యా ఇత్తన చోటనట కోయేవాడు చల్లని చోట పంట కూర్చుకునేవాడు కఠినుడు అని
నేను ఎరుగుదును కనుక నేను భయపడి వెళ్ళి నీ తలంతును నేను భూమిలో దాచిపెట్టి తిని. బాగా విందాం. తెలివిగా ఉండాలంటే అతి తెలివితేటలు ఉపయోగిస్తున్నాడు. ఇటు ఐదు ఇచ్చిన వాడు ఐదు చేసాడట, రెండు ఇచ్చిన వాడు రెండు చేసాడట. దేవుడు ఇద్దరిని ఒకలాగా మెచ్చుకున్నాడు. దేవుడికి పక్షపాతం లేదు. ఇంకా సీక్రెట్ ఏంటి చెప్పనా? ఆ ఒకటి ఇచ్చిన వాడు ఒకటి చేసిన ఐదు తలంతులు ఇచ్చిన వాడిని ఎంత మెచ్చుకున్నాడో ఈ ఒకటి ఇచ్చిన వాడిని కూడా అంత మెచ్చుకుంటాడు. అంటే దేవుడికి తారతమ్యాలు లేవు. ఎందుకు చెప్పినా ఎవరి సామర్థ్యం చెప్పిన ఆయనే వాళ్ళకి ఇచ్చాడు. అందుకే ఆయన ఎవరిని ఒక్కొక్కరిని ఒక్కోలా చూడ్డు, అందరినీ వారి వారి పాత్ర పోషించడానికి పెట్టాడట. కానీ వీడేం చేశాడట? వీడు ఎలాంటి చెప్పినా మొదట మనం చెప్పాం టూ ఎక్స్ట్రీమ్స్, రెండో రకం బ్యాచ్ అన్నమాట. వాడు అంటాడట, మనకి ఎందుకు బ్రదర్ ఇవన్నీ, మనం చేయలేం బ్రదర్, మనం అందరం మన వల్ల అవ్వదు బ్రదర్. ఈ మాటలు ఎలా ఉంటాయి తెలుసా? ఈ బ్యాచ్ అంత ఏంటో చెప్పనా, చేయగలిగే సామర్థ్యం అంటాడు. ఎలా అంటారు ఈ మాటలు మీకు వినబడతాయి? ఈ మాటలు ఎలా అంటారు చెప్పనా? చేస్తే బాగా చేయాలండి, లేకపోతే ఏం చేయకూడదండి. అందుకే నేనేమి అబ్బా ఈ ఫిలాసఫీ చూడండి, చేస్తే బెస్ట్గా చేయాలండి, అందుకే నేనేం చేయట్లేదండి, ఇక చేయనండి నేను అంట. చేయనని చెప్పు, మళ్ళీ సోదంది ఎందుకు? ఇంకొక మాట అండి చెప్పనా, తోలితే విమానం తోలాలండి, చెప్పండి. లేకపోతే ఇంకేం తోలాలండి, వీడి సైకిల్ కూడా దొక్కడు. కానీ ఏమంటాడు? తోలితే విమానం అండి, లేకపోతే. ఈ మాటలన్నీ ఎలా ఉంటాయి చెప్పనా? నీ చేతగాని తనాన్ని కప్పుకోవడానికి చెబుతున్న ఒప్పుకోలు మాటలన్న సంగతి మర్చిపోకు. నీకు చేత కదని చెప్పు. నీకు అది చెప్పకుండా నువ్వేం చెప్తావు? చేసేవాళ్ళని కూడా చూసి ఏమనంటారంటే బెస్ట్గా చేయాలండి. ఇలా నేనైతే ఇలా చేయనండి, మరి ఎలా చేస్తావు? ఇంకా బాగా చేస్తానండి, అందుకే నేను చేయట్లేదండి అంటాడు. బైబిల్ అంటుంది అలాంటి సోదకపులు చెప్తున్న బ్యాచ్ దాచేసిన అంటుందట. రే నీ సంగతి ఏంటి అని అడిగితే వాడు అంటున్నాడట, నువ్వు విత్తన చోటను కూడా ఏదో అడిగాడట. ఏంటి వచ్చిన 24, నువ్వు విత్తన చోటన పంట కోస్తావు, విత్తనాలు చల్లని చోట నువ్వు పంటను పోగు చేస్తావు. అంటే ఎంత విచిత్రం చూడండి. దేవుణ్ణి ఈడి చేతగానితనమాట. దేవుణ్ణి అంటున్నాడట, నువ్వు విత్తవు కానీ పంట అడుగుతావు, నువ్వు విత్తనాలు చల్లవు కానీ విత్తనాలన్నీ కూర్చోమంటావు. ఒక మాటలో చెప్పాలంటే నువ్వు పెద్ద మోనార్క్వి అన్నాడు. ఎవరిని చెప్పండి? దేవుణ్ణే. దేవునికి మోనార్క్ అని ఈడి పేరు పెడుతున్నాడంటే కారణం ఏంటి చెప్పనా? ఈడి శాతగానోడన్న సంగతి కప్పుకోవడానికి ఎవరిని నేరస్తులు చేస్తున్నాడు? దేవుణ్ణి. ఒక రైటర్ అన్నాడండి బలే అన్నట్టు. ఏమన్నాడంటే, నువ్వు దేవునికి ఏదో భయపడిపోతున్నానన్నట్టు మాట్లాడుతున్నావు ఈ వ్యక్తిని. నేను దేవునికి ఏదో భయపడిపోతున్నానన్నట్టు మాట్లాడుతున్నావు. నిజంగానే నీకు దేవుడంటే భయం ఉంటే నువ్వు ఒకటిని ఏం చేస్తావు? మరొకటి చేస్తావు. నువ్వు దేవునికి భయపడలేదు, సుఖానికి అలవాటు పడ్డావు. అది గుర్తుపెట్టుకో. పై పచ్చికి నువ్వు బిలేవర్లాగా ఏం మాట్లాడుతున్నావంటే నేను దేవునికి భయపడుతున్నానని చెప్తున్నావు. నో, నువ్వు దేవునికి భయపడేవాడు అయితే రెండుకు రెండు చేసిన వాళ్ళ, ఐదుకు ఐదు చేసిన వాళ్ళ నువ్వు కూడా ఏం చేస్తావు? ఒకటికి ఒకటి చేస్తావు. నువ్వు దేవునికి భయపడలేదు, సుఖానికి అలవాటు పడ్డావు కనుక నువ్వేం చేస్తున్నావంటే ఒకటిని దాసేసి చివరికి దేవునికి పేర్లు పెట్టట్టున్నావు. దేవానికి నేను భయపడుతున్నాను ఎందుకంటే నువ్వు చాలా కఠినంగా ఉంటావు కనుక నీకు భయపడుతున్నాను నేను అంటున్నాడు. నిజానికి వీడు దేవుడికి భయపడలేదు. దేవునికి భయపడేవాడైతే దేవుడిచ్చిన దాన్ని నిర్లక్ష్యము చేయడు. దేవుడికి భయపడేవాడైతే ఆయన వచ్చిన తర్వాత లెక్కడుగుతాడన్న సంగతి గుర్తించుకుని మెలుకువగా ఉంటాడు. నిజముగా వీడు దేవుడికి భయపడేవాడైతే బద్ధకాన్ని మాని నిర్లక్ష్యాన్ని మాని పేర్లు అన్నీ పక్కన పెట్టి పేర్లు పెట్టడం మానేసి ఉన్నదాన్ని ఏం చేయాలో బాగా ఆలోచిస్తాడు. చాలామంది చూడండి పాట బాగా పాడారండి అంటారు అప్పుడప్పుడు, పాటలు బాగా పాడను. వాళ్ళ దగ్గర అందరం కాదు, వాళ్ళ దగ్గర వినయం అనే యాక్టింగ్ ఉంటుంది. వినయం అనే యాక్టింగ్ తెలుసా? అంటే వినయం అను అదొక యాక్టింగ్ అన్నమాట. మరలా వినయం గుండోలు ఉంటారు. అంటే అది ఎలా ఉంటుందంటే, బ్రదరు మీరు పాట బాగా పాడారు అనగానే అప్పుడు ఇలా కొంచెం భుజాలు ఇలా కిందకు దించేసి, అయ్యో నాదేం లేదండి అంత గాడ్ గ్రేస్ అంటే ఉడిదే అబద్ధం అది. నాదేం లేదండి అంత దేవుడు అంటే ఏదో దేవునికే మహిమను ఆపాదించేస్తున్నట్టు, నాదేమీ లేదన్నట్టు
ఇప్పుడు అంటున్నవాడు ఫీలింగ్ ఏదో దేవుని యొక్క దైవత్వాన్ని తెచ్చిడికి ముడిపెట్టేసినట్టు ఎంత ఫీలింగ్ అనుకుంటున్నారు. ఇదంతా పెద్ద యాక్టింగ్ అండి. ఇదంతా వీడు అలాంటివాడు ఎవడు ఈ ఒకటి కాడు. వీడు కూడా ఆటోడే ఏదో దేవునికి ఏదో భయపడిపోతున్నట్టు, దేవుడు ఏదో లెక్క అడిగేస్తాడన్నట్టు, ఎక్కడో ఏదో జరిగిపోద్ది అన్నట్టు, ప్రభు ఇదిగో నువ్వు అడుగుతావనే నేను దాచి ఉంచాను జాగ్రత్తగా అంటున్నాడట. వీళ్ళు కూడా చూడండి, పాట బాగా పాడావంటే నిన్ను పొగిడితే ఎవరిని పొగిడినట్టో తెలుసా? నువ్వు ప్రత్యేకించి మరలా ఎక్స్ప్లెనేషన్ ఏం అవసరం లేదు. నువ్వు బాగా పాడావంటే దేవునికే మహిమ. చూసిన వారంటారు ఈ బిడ్డను దేవుడు ఎంత దీవించాడండి, చక్కటి స్వరాన్ని ఇచ్చాడు. ఎవరికి మహిమ? దేవునికి మహిమ. కానీ మనం ఎలా అంటాం చెప్పనా? నేను కూడా పాడిదిని కానండి చెప్పండి. కాకపోతే ఎందుకులే నువ్వు లేసానండి, లేకపోతే ఇక్కడ ఎవరో సరిపోరండి అంటాడు. ఇవి పాడవు నువ్వు. ఇంగ్లీష్లో ఒక సామెత ఉంది, ప్రాక్టీస్ మేక్ పర్ఫెక్ట్ అని. నువ్వు ప్రాక్టీస్ చేయకుండా నాకు సరైన సామర్థ్యం రావట్లేదని నువ్వు అనడమే పెద్ద బుద్ధిహీనత. నువ్వు పాటలు పాడేవారిని కానీ ఏదన్నా పని చేస్తున్న వారిని కాదు చూడండి, వాళ్ళు ఏం చేస్తారు? ప్రాక్టీస్ చేస్తారు. వాళ్ళు నువ్వు దేవుని కోసం మంచిగా పాట పాడాలంటే నువ్వు ఇంటి దగ్గర ఏం చేయాలి? ఇంటి దగ్గర ఏం చేయాలి? కక్క మొక్క తినేసి ఓ నువ్వు తిరిగితే నీ గొంతు వస్తుందా? నీకు వస్తుందా? రాదు. ఒక మాట నేను అంటున్నాను, క్రిస్టియన్ సాంగ్స్కి సినిమా ఇండస్ట్రీ సాంగ్స్కి తేడా ఏంటి చెప్పండి. మనం ఏ సాంగ్స్ బాగా వినాలనిపిస్తుంది వద్దని వెళ్ళిపోద్ది మనసు చెప్పండి. చెప్పండి, ఒప్పుకుందాం. సినిమా సాంగ్స్ క్రిస్టియన్ సాంగ్స్ అంత బాగా ఎందుకు వినలేకపోతున్నాం? ఎందుకు చెప్పనా? నైపుణ్యత వ్యవహరించరు. అందరు కాదు, కొందరు ఈ మధ్య బాగున్నాయి పాటలు. ఇంకా మీరు బాగా చూడండి, ఎక్కడైనా వాళ్ళు కష్టపడతారు. ఒక లైన్ ఎక్కించడానికి ఎన్ని పదాలు ఉన్నాయో అన్ని పదాలు ఎదుక్కుంటారు. ఏ పదం పెడితే గుండెలు గుద్దేస్తుందో అన్ని పదాలు బయట వాళ్ళు ఎత్తుక్కుంటూ రాస్తున్నారు. ఒక మ్యూజిక్ వాయించింది వాయించకుండా బ్యాక్గ్రౌండ్ సౌండ్ ఇవ్వడానికి ఎంత హార్డ్ వర్క్ చేస్తారో తెలుస్తా. కానీ మనం చెయ్యం, రెండు లైన్లు అలా రాసేసి ఏదో ఒక కీబోర్డో ఏదో స్కేల్ వేసేసి మమ అనిపించేస్తాం, పాట బాగుందా అని అడుగుతాం. ఒకసారి బాగుంటుంది, ఇంకోసారి అనుభూతి లేదు అసలు. ఒకసారి ఎప్పుడు పాడుకంటాం మనం, కానీ అనలేం బయటగాడు ఏమనుకుంటాడు అని. అర్థమవుతుందా? క్వాలిటీ మిస్ అయినప్పుడు నీకు పర్ఫెక్ట్నెస్ అనేది ఎలా వస్తుంది చెప్పు. ప్రాక్టీస్ లేనప్పుడు నీకు సక్సెస్ ఎలా వస్తుంది చెప్పు. దేవుడు ఇక్కడ ఇదే నేర్పిస్తున్నాడు మనకి. ఐదు ఇచ్చినోడు ఐదు పట్టుకుని కూర్చోలేదు, ప్రాక్టీస్. ఐదును ఐదు ఎలా చేయాలి? రెండు ఇచ్చినోడు రెండు పట్టుకెళ్ళి కూర్చోలేదు, ప్రాక్టీస్. సాధకం రెండును రెండు ఎలా చేయాలి? ఒకటి ఇచ్చినవాడు ఒకటి చేయకపోవడానికి కారణం ఏంటి చెప్పనా? వాడు ప్రాక్టీస్ చేయలేదు. వాడు సక్సెస్కి మీనింగ్ చెప్తుంది బైబుల్. సక్సెస్ అంటే ఏంటి చెప్పనా? అకౌంటబిలిటీ. సక్సెస్ అంటే ఎకనామికల్గా మనం మాట్లాడుకుంటే ఆయనకి లెక్క అప్పగించాలి. మనం ఆయనకి మనం లెక్క అప్పగించాలి. ఒక రెస్పాన్సిబిలిటీ ఉంది, ఒక నమ్మకత్వం ఉంది. చివరిగా మనం మాట్లాడుకుంటే సక్సెస్ మీన్స్ దేవుణ్ణి జాయ్ఫుల్ లైఫ్లో మనం పెట్టడం. దేవుడు నన్ను చూసి నా జీవితాన్ని చూసి దేవా నిన్ను నేను ఆనందింపజేస్తున్నానన్న ఒక స్టేజ్లో మనం దేవుణ్ణి మనం చూసుకోవాలట. నిజమే కదండి, దేవుడు మన ఆనందాలు చూసినప్పుడు మన సంతోషాలు చూసినప్పుడు మన పొజిషన్ని బట్టి కాదు. ఇడీ రోజు ఇలా ఉన్నాడంటే ఈ బిడ్డ చక్కటి సామర్థ్యాన్ని ఉపయోగించాను దేవుడు అనుకోలేడు. రేపు పొద్దున కలెక్టర్ అయిపోతావు బాగా చదివితే. ఆ కలెక్టర్ అయిపోయిన తర్వాత ఎక్కడెక్కడ బంజీరు భూములు ఉన్నాయి అవన్నిటికి డాక్యుమెంట్స్ ఎలా పుట్టించాలో అనుకోకూడదు నువ్వు. అందుకు కాదు నువ్వు కలెక్టర్ అవుతా. నువ్వు కలెక్టర్ అయిన తర్వాత నీ దేవునికి నువ్వు సాక్షిగా ఉండు. అప్పుడు దేవుడు నేను చూసి నీ సక్సెస్ని చూసి చాలా ఆనందిస్తాడు ఆయన. ఒక మంచి రేంజ్లో ఉన్నప్పుడు, ఒక మంచి రేంజ్లో ఉన్నప్పుడు నువ్వు నమ్మకత్వంగా దేవుని పట్టు నువ్వు భయభక్తులు కలిగి ఉంటే దేవుడు అంటాడు బాగున్నావురా, బలా బలా అంటాడు ఆయన. చేసేది చిన్న పన పెద్ద పన ఏ పని అన్నది మనకొద్దు. బద్ధకాన్ని మానేద్దాం, నిర్లక్ష్యాన్ని మానేద్దాం. నాకు చదువు, ఈ వయసులో చదువుకునే పిల్లలు, ఈ వయసు అని నేను కాదు, మీ వయసులో చదువుకునే పిల్లలు ఉంటే మీరు అనుకోవాలి, ఈ వయసులో దేవుడు నన్ను చదివించే స్థితిలో నన్ను పెట్టాడు కనుక నేను బాగా చదువుకోవాలి. ఒక పని చేసే స్థితిలో నన్ను దేవుడు పెడితే అప్పుడు అనుకోవాలి, నాకు దేవుడు శక్తినిచ్చి బలాన్నిచ్చి దేవుడు నన్ను ఇక్కడ పెట్టాడు కనుక నేను నమ్మకంగా పని చేయాలి. అది ఏదైనా అంటే దేవుని పని నమ్మకంగా చేయలేని వాడు చివరికి ఏమవుతాడు చెప్పనా? 28లో చెప్తున్నాడు చూడండి, భయం వేయాలండి వచనం చదివినప్పుడు. దేవుని పని అంటే ఒక్కటే వాక్యం చెప్పడమే ఇదే కాదు. దేవుని పని అంటే నువ్వెక్కడున్నా ఎలా ఉన్నా ఏ పని చేసినా నువ్వు దేవుని కొరకు జీవించడమే
అది గొప్ప దేవుని పనితో ముడిపడి ఉండే జీవితం అది. చూద్దాం 28వ వచనంలో ఆ తలంతును 10 తలంతులు కలిగిన వానికి ఇయ్యుడి, కలిగిన ప్రతి వానికి ఇవ్వబడును, లేని వాని యొద్దు నుండి వానికి కలిగినది కూడా తీసివేయబడును. ఎవరు నడుచుకోండి, ఎంత భయంకరం. తలంతులు వాని దగ్గర, ఒక తలంతు గల వాని దగ్గరకు వచ్చి తోటి దాసులతో ప్రభు చెప్తున్నాడు, వాని తలంతు వాని దగ్గర నుంచి తీసేయండి. నీకు ఇచ్చిన టాలెంట్ని, నీకు ఏదైతే ప్రారంభపు వెలుగుగా ఇచ్చాడో దాన్ని నిర్లక్ష్యం చేయడం మొదలెడితే గుర్తుపెట్టుకో, నీ ప్లేస్ మరొకడికి ఇచ్చేస్తాడు దేవుడు. ఏదైనా ఇప్పుడు నేనే ఉన్నాను అనుకోండి, నేను వాక్యం చెప్పేటప్పుడు వాక్యం చెబుతున్న నేను దీని మీద సాధకం చేయకపోయినా, దీని మీద నేను నిపుణత సాధించకపోయినా, నేను రోజు రోజుకి ఇందులో నేను నాణ్యత చూపించకపోతే నా ప్లేస్లో దేవుడు ఇంకొకరు తీసుకొచ్చి పెడతాడు ఖచ్చితంగా. ఇది నిజమైతే తమ్ముడు అన్నాడు, ఈ కెమెరా విషయంలో కానీ వాడు నిర్లక్ష్యం చేయడం మొదలు పెడితే మరొక విషయంలో ఆయన తీసి మరొక ఆయన పెడతాడు. ఒక వీడియోస్ విషయంలో కానీ, వాకింగ్ చెప్పడంలో కానీ, మీ పరదాలేయడంలో కానీ, ఒక పలకరించడంలో కానీ, పంచిపెట్టడంలో కానీ, ఏదైనా మీ చదువుల్లో కానీ, ఏదైనా నువ్వు చేయాల్సింది చేయకపోతే నీ ప్లేస్ మార్చి ఆ ప్లేస్లో ఇంకొకరిని పెట్టి అంటాడట, ఈయన తీసుకెళ్ళి అక్కడ పడైన అంటాడట. అక్కడ ఏముంటుంది తెలుసా, కటిక చీకటి గల బెల్లం. ఎందుకు, పని చేయని వస్తువు అడ్డు తప్ప దానివల్ల ఉపయోగం ఏమైనా ఉందా? దీనివల్ల అడ్డు, ఏ కాలుకో తగులుద్ది, ఏ నరానికో తగులుద్ది, తలబట్టుకుని ఆడాలి. అదే దాన్ని తీసేస్తే అడ్డే ఉండదు. ఇంట్లో ఉపయోగం లేని వస్తువులు తీసుకెళ్ళి అలా స్టోర్ రూమ్లో పడేస్తామో, దేవుడిచ్చిన తలంతులు ఉపయోగించలేని వారిని కూడా దేవుడు తీసుకెళ్ళి ఎక్కడ పడేస్తారట, ఆ స్టోర్ రూమ్ ఏడు చెప్పండి, మహాభయంకరమైన నరకంలో పడేస్తారట. చివరిగా ఒక మాట నేను ముగిస్తాను, ఇక ఉన్న టాలెంట్ని మనం జాగ్రత్తగా ఉపయోగించకపోతే, సక్సెస్ ఎలా అవ్వాలో మనం గుర్తించకపోతే, ఒక 40-50 ఏళ్ళ వయసు మనకు వచ్చేస్తే ఆ రోజు నువ్వు చేయాలనుకున్న ఏమీ చేయలేవు. అప్పుడు నువ్వు చదువుకోవాలనుకుంటే చదవగల వయసులో అంకుల్ గారు ఎలా వచ్చారట అని అడుగుతారు కాలేజీలో. 40 ఏళ్ళ వయసులో కూర్చొని కాంపిటేటివ్ ఫీల్డ్లో నువ్వు టెక్స్ట్ బుక్లు తిరిగేస్తే అయ్యే పనా? నీ జ్ఞాపక శక్తి కూడా నీకు ఉండదు. ఉద్యోగం చేయాల్సిన టైంలో ఉద్యోగం చేయకుండా రెస్ట్ తీసుకునే టైంలో ఇప్పుడు ఉద్యోగం చేస్తాను నువ్వు బయలుదేరితే నీ పని కుదురుద్దా? పని లేని దగ్గర యజమానులు కూడా పని లేని వాడిని వద్దంటారు, పొమ్మంటారు. మీరెక్కడున్నా గుర్తుపెట్టుకోండి, మీ టాలెంట్ అట దేవునికి మహిమను తెచ్చేలా ఉండాలట. లోకానికి బైబిల్కి తేడా ఏంటంటే, లోకం ప్రవాహంలో కొట్టుకుపోమ్మంటుంది సక్సెస్ దొరికే వరకు, కానీ బైబిల్ ఏముందో తెలుసా, నేను ఎక్కడికైనా వెళితే నేను బెస్ట్ పొజిషన్ కొరకు కాదు, నేను ఎదికేది నేను బెస్ట్గా దేవుని కొరకు బతకాలనే ఈ నైపుణ్యత సహా ఈ వేరియస్ను మనకు తెలియాలి. నేను పొజిషన్ కొరకు కాదు నేను కష్టపడుతున్నది, నేను కష్టపడుతున్నది దేవునికి నమ్మకంగా ఉండాలనే కష్టపడుతున్నాను. ఇప్పుడు మనం ఉన్నాం ప్రభుత్వ ఉద్యోగులు ఉన్నారు మన దాంట్లో, ఉద్యోగంలోనూ నమ్మకత్వం ఉండాలి, ప్రభువులోనూ నమ్మకత్వం ఉండాలి. పని చేస్తున్నాను ఉద్యోగం నిర్లక్ష్యం చేయకూడదు, ఉద్యోగం చేస్తున్నాను ప్రభు పని ఎగ్గొట్టకూడదు, రెండూ నమ్మకంగా ఉండాలి. నాకిచ్చి నీకు ఇవ్వలేదంటే నేను చేయగలను ఆయన అనుకున్నాడు, అందుకే నాకు రెండు బాధ్యతలు. నువ్వు ఇంకా ఫ్రీగా ఉంటే, నువ్వు ఈ మాత్రం నమ్మకంగా ఉంటే చాలనుకోండి నాకు, అందుకే నీకు ఆ పని ఇచ్చాడు. ఎప్పుడు గుర్తుపెట్టుకోండి, మార్టిన్ లూథరన్ కింగ్ అంటాడు, మార్టిన్ లూథరన్ గారు వేరు, లూథరన్ కింగ్ వేరు, రిఫార్మర్. ఆయన ఏమంటాడంటే, దేవుడు నీకు చెప్పులు గుట్టే పని ఇస్తే ఆ పనిని చూడడానికి దేవదూతలు పరలోకం నుంచి భూమి మీదకి వస్తే వాటి క్రియేటివిటీ అనాలట. మరి అన్నాడండి ఎగ్జాంపుల్ అంటే, నీకు చెప్పులు గుట్టే చిన్న పనే దేవుడు నీకు ఇస్తే పరలోకం నుంచి భూలోకానికి దేవదూతలు వచ్చి నీ పనిని చూస్తే వీడి క్రియేటివిటీ, వీడి సృష్టి ఎంత అందముగా ఉందనాలట. అంటే ఎగ్జాంపుల్కి అర్థం ఏంటో చెప్పనా, చిన్న పనిని చేసినా మన పని ఎంత అల్పమైనదైనా
దేవుడు నాకు ఇచ్చిన దాన్ని నేను నిర్లక్ష్యం చేయలేదని ఎవడైతే చేస్తాడో అక్కడ క్వాలిటీ కనబడుతుందట. ఆయన ఒక విప్లవమే సృష్టించాడు, మార్టిన్ లూథర్ అని కింగ్. వాళ్ళ అంత విప్లవకారులు అవడానికి కారణం ఏంటి చెప్పినా వాళ్ళ ఎగ్జాంపుల్స్ ఎంత బాగున్నాయో చూడండి. ఇదిగో నీ పని అల్పమైనదైనా అది చిన్న పని అయినా దాన్ని నిర్లక్ష్యం చేయకు, చెయ్యి. అది చిన్న పన పెద్ద పన ఏ పని అయినా నువ్వెక్కడుంటే అక్కడ ఆ పనిలో నాణ్యత, ఆ పనిలో నిపుణత, ఆ పనిలో నిర్లక్ష్యం లేని వైఖరి నువ్వు జాగ్రత్తగా చేయగలిగితే, దేవుడు అన్నాడు బైబిల్లో, పనిలో నిపుణత కలిగిన వాడిని చూసితివా, వాడు రాజులు ఎదుటే కానీ చెప్పండి సామాన్య జనులు ఎదుట నిలవదగిన వాడు కాడు. పనిలో నిపుణత, మీరు ఏ పని చేసినా ఆ పనిలో మీరు సక్సెస్ దేవుడు ఖచ్చితంగా ఇస్తాడట. లోకం మనల్ని అంటుంది ఏవేవో చెప్పి, కానీ బైబిల్ నాతో అంటుంది దేవుడిని వైపు చూస్తున్నాడు, జాగ్రత్త జాగ్రత్త. చివరి వచనాలు చూసి మనం ముగించుకుందాం. 21వ వచనం. అతని యజమానుడు బలా నమ్మకమైన మంచి దాసుడా, నీవు ఈ కొంచెంలో నమ్మకముగా ఉంటివి, నీ యజమానిని సంతోషంలో పాలు పొందు. నువ్వు నిజంగా నిజమైన స్నేహితుడు, నేను చెప్తాను నీకు ముగించే ముందు, నిజమైన స్నేహితుడు ఎవరు చెప్పినా మన దేవుడే. ఎందుకు చెప్పినా ఆయన సక్సెస్లో కూడా మనతో పాటు ఆనందిస్తాడట, ఆయన ఆనందంలోనికి కూడా మనల్ని పిలుచుకుంటాడట. నిజమైన స్నేహితులు మనకు ఎక్కడ తెలిసిపోతారు చెప్పినా, ఏడిసినప్పుడు ఏడుస్తూ ఉండేవాడు కాదు నిజమైన స్నేహితుడు. శత్రువులు కూడా ఏడుస్తారు మన దగ్గరకు వచ్చి, ఏమైనా బాధలు వస్తే ముఖం దిగేలుగా పట్టుకుని వాళ్ళు ముందు ఏడిసామనుకోండి, ఆ రోజు గొడవెట్టుకుంటాడు, తర్వాత రోజు పెట్టుకుంటాడు, ఎందుకు పొజిషన్ బాగాలేదు కనుక. కాస్తంత శత్రువులకైనా జాలి ఉంటుంది, ఎందుకు ఈ పొజిషన్లో వద్దులేరా ఇటు పరిస్థితి బాగాలేదని. ఎప్పుడు గుర్తుపెట్టుకోండి, నిజమైన స్నేహితులు ఎవరో చెప్పినా మనం ఏడిస్తే మనతో పాటు ఏడ్చేవాళ్ళు కాదు, మనం సక్సెస్ అయినప్పుడు మన సక్సెస్ను కూడా హ్యాపీగా ఎవడైతే మన పక్కన నిలబడి వాడు కూడా ఎంజాయ్ చేస్తున్నాడో వాడే స్నేహితులు. స్నేహితులు, ముఖ్య స్నేహితులు ఎప్పుడు తేలిపోతారు చెప్పినా, నువ్వు బాగుపడుతున్నప్పుడు నిన్ను చూసి ఓరవలేనోడు స్నేహితుడు కాదు. మన స్నేహితులు అనగానే ఎక్కడ ఎదుక్కుంటాం చెప్పండి, మన స్నేహితులు అనగానే ఆ రోజు దుఃఖంలో కూడా నాతో ఉన్నాడండి, ఆ రోజు ఏడుపులో కూడా నాతో ఉన్నాడంటే తర్వాత ఉంటాడులే. కానీ ఇంకా మార్కు మనం గుర్తించాల్సింది ఏంటి చెప్పినా, నువ్వు ఏదన్నా విజయం సాధించినప్పుడు నిన్ను చూసి ఓర్చలేకపోతున్నాడా, లేకపోతే నువ్వు సక్సెస్ సాధిస్తే విజయాన్ని సాధిస్తే నీతో పాటు కూడా నీ విజయాన్నే వాడి విజయం అనుకునేవాడు ఎవడైనా ఉన్నాడా? అలా భూమి మీద ఎవడు ఉండడు, అలా ఎవరు ఉండరు. ఒకే ఒక్కరున్నారు ఆయన, ఎవరు తెలుసా? మనం నమ్ముకున్న బైబుల్ దేవుడు, అదే అక్కడ రాయబడింది. ఇదిగో నీ యజమానునితో పాటు నువ్వు ఎంజాయ్ చేయి, రాయబడింది మాట అక్కడ. నీ విజయాలే కాదు ఆయన యొక్క మహిమాతత్వంలో కూడా దేవుడు నీతో కలిసి ఆనందిస్తాడట. నిజంగా ఎంత బాగుందండి, నేనేదో ర్యాంకులు సాధించడం ఏంటి, నేనేదో ఒక స్థితికి వెళ్ళడం ఏంటి, దానిని చూసి దేవుడు వచ్చి ఆయన పులకించిపోవడం ఏంటి, ఇదంతా ఎంత బాగుంది చూడండి. ఇది మైండ్లో పెట్టుకుంటే మన సక్సెస్ సీక్రెట్ ఏంటో మనకి అర్థమైపోయింది. విజయం యొక్క రహస్యం ఏంటంటే ఒకే ఒక్కటి, నా దేవుడిని నేను చచ్చేంత లోపల దేవా నన్ను బట్టి ఆనందించవలేదా, ఇదే నా సీక్రెట్కి మూలం, ఇదే గోల్ పెట్టుకోవాలి. నా దేవుడు నన్ను లెక్క అడుగుతాడు, నన్ను చూసి ఆనందించాలి, నా పనిలో నైపుణ్యత ఉండాలి, నాకు చిన్న నిప్పు కనికగా నాకు ఇచ్చాడు, దీన్ని రగిల్చి మహామంటగా నేను చేస్తాను, ఆ మంట మీద దేవుడిని నేను ఆనందింపజేస్తాను. ఇలా మీరు బతకండి, మీ చదువులు అదిరిపోతాయి. ఇలా మీ ఉద్యోగాలు చేయండి, మీ కొలీగ్స్ అందరూ వీడు బెస్ట్ పర్సనాలిటీ అండి అని చెప్పుకుంటారు. మీరు ఎక్కడైనా ఉండండి, మీ చదువుల్లో, మీ కూలి పనుల్లో ఎక్కడైనా మీరు ఉండండి, వీడందరి లాంటి వ్యక్తి మాత్రం కాదండి. చూస్తే ఒకలాగా, చూడకపోతే ఒకలా ఉండే మనిషి కాదండి వీడు. ఎవరు చూసినా చూడకపోయినా వాడి పని నమ్మకంగా చేసుకుని వెళ్ళిపోతాడు. లోకంలోనూ బెస్ట్ అంటారు, దేవుడు ఒక రోజు వచ్చి అంటాడు బల నమ్మకమైన మంచి దాసుడా. నేను ఈరోజు ఈ స్నేహితుల దినం ఉన్నాడు నేను చెప్తున్నాను, మన స్నేహితుడు మన తండ్రి అయిన దేవుడు పరలోకు నుంచి మనకు చెప్పిన సీక్రెట్ ఏంటంటే, నా ఆస్తిని మీ చేతుల్లో పెట్టిన అవే టాలెంట్స్, ఆ టాలెంట్ నిర్లక్ష్యం చేయకుండా ఒకరోజు నేను మరలా వస్తా, వచ్చినప్పుడు మిమ్మల్ని అడుగుతా ఎన్ని చేసావని ఏం అడగను,
నీ సామర్థ్యం ఏంటో తెలుసు, ఆ సామర్థ్యానికి తగినవే నేను ఇచ్చాను, అందులో నువ్వు నమ్మకంగా ఉండి చాలు, అంతకు మించి నువ్వేమీ కష్టపడాల్సిన అవసరం ఏమీ లేదు. చేసే పనిని నిర్లక్ష్యం చేయొద్దు, చేసే పని నమ్మకంగా చేయండి. బల నమ్మకమైన దాసుడని ఒకరోజు స్నేహితుల దేవుడు మనల్ని పలకరిస్తాడట. నిజంగా ఇది మానేసి మీరు ఎన్ని సక్సెస్ సాధించినా లైఫ్లో ఎంజాయ్ చేయగలరేమో అంతే, లగ్జరీ అలవాటు చేసుకోగలరేమో అంతే. మీరు ఎన్ని ఐకాన్స్ పెట్టుకున్నా వాళ్ళకలో ఒకవేళ కొంచెం ఎడ్జిక్ పొజిషన్కి వెళ్ళగలరేమో అంతే. కానీ గుర్తుపెట్టుకోండి, చివరి చర్మాంకం ముందు మీకు మిగిలేది దుఃఖమే. మన చివరిలో కూడా మనం ఆనందంగా ఉండాలి అంటే మన ఐకాన్ ఒకే ఒక్కరు చెప్పండి, దేవుడు. ఆయన గీసిన గ్రాఫ్ అందులో నేను ఉంటాను, నా సక్సెస్ మీనింగ్ అక్కడే దొరికింది. ఈ మీనింగ్ నాకు అర్థమైతే నా లైఫ్ మీనింగ్ కూడా దాంతోనే ముడిపడి ఉంది. యేసుప్రభు తన 33.5 సంవత్సరాల వయసులో చేయడానికి ఆయనకి ఇచ్చిన పనంతా చెప్పండి సంపూర్ణముగా నెరవేర్చేశాడు. పౌలు గారు సంపూర్ణంగా నెరవేర్చేశాడు. తిమోతి సంపూర్ణంగా వారి వారి పనులు నెరవేర్చారు. వారి టాలెంట్ ఎక్కడ నిర్లక్ష్యం చేయలేదు, చేశారో. మరలా వచ్చినప్పుడు ఆయన అన్నాడట, వీడికి దండ కాదు, దండేయడానికి తల కూడా లేకుండా చెప్పండి, నరికేయండి చెడ్డ దోషుణ్ణి అన్నాడు. కానీ నరికించుకునే స్థితిలో వద్దు చెప్పండి. దేవుని దగ్గరికి వెళ్ళి ప్రభువా నీ ఎంజాయ్లు నేను కూడా ఉంటాను అన్న స్థితిలోనికి మనం వెళదాం. అర్థమైన వారు ధన్యులు. ప్రార్థన చేసుకుందాం. పరలోకమందున మా తండ్రి, ఏ పని లేని మనుషులుగా మమ్మల్ని పుట్టించలేదు దేవా. ఏదో ఒక స్థితిని మాకు ఇచ్చారు, అది మా చదువుల్లో మేము సాధించకపోయినా తండ్రి ఏదో ఒక స్థితిలో మమ్మల్ని నిలబెట్టారు. మీ రాజ్యములోనూ తండ్రి, ఈ లోకములోనూ, ఈ జీవితంలోనూ తండ్రి మీరు మమ్మల్ని లెక్క అడుగుతారు. సామర్థ్యానికి మించి మీరు ఏది ఇవ్వలేదు తండ్రి. మా సామర్థ్యం ఏంటో ఎరిగే మాకు టాలెంట్స్ ఇచ్చారు. చదివే చదువులైనా, చేసే ఉద్యోగాలైనా, సంపాదించే రూపాయి అయినా తండ్రి, మేము ఎవరికి లెక్క చెప్పాలో లేదో మాకు తెలియదు కానీ తండ్రి మీకు మాత్రం మేము లెక్క చెప్పుకోవాలి. నమ్మకత్వాన్ని మేము ఊహించాలి, అది మేము కోల్పోకుండా మమ్మల్ని కాపాడండి. లోకం మమ్మల్ని లాగుతుంది, సమాజం ఎన్నో తండ్రి నిలువెత్తు సాక్ష్యాలు ఇవే అన్నట్టుగా ఎన్నో మాకు చూపిస్తుంది. పర్సనాలిటీ డెవలప్మెంట్ క్లాసెస్ అని, మోటివేషన్ క్లాసెస్ అని తండ్రి ఎన్నో ఫిలాసఫీలు ఈ సమాజంలో వినబడుతున్నాయి తండ్రి. అవి మాకు సరైన దిశానిర్దేశాలు మాకు ఇవ్వలేవు. మాకు ఇచ్చేది ఒకే ఒక్కటి, మా మోటివేషన్ అయినా మీరే, మా దిశానిర్దేశమైనా మీరే, మా జీవిత మౌలిక విషయాలన్నీ తండ్రి మీరే, మా జీవితానికి మీనింగ్ కూడా మీరే, మా జీవితంలో ఆనందం కూడా మీరే. మీరు గీసిన గీతలు మేము దాటిపోకుండా మా జీవితంలో మీరు ఇచ్చిన తండ్రి ప్రతి సామర్థ్యమును తండ్రి చక్కగా మేము ఉపయోగించుకోవడానికి మరింతగా మమ్మల్ని రగల్చండి తండ్రి. భక్తి పేరుతో తండ్రి మీకు మహిమను తెస్తున్నామనే పేరుతో మేము నిర్లక్ష్యంగా ఉండిపోక, మేము ఎక్కడున్న తండ్రి ఆ బాధ్యత మాదే. మీరు ఇచ్చిన దాన్ని ఇంకా రగల్చడం తండ్రి మా బాధ్యత తండ్రి. ప్రతి మనుష్యుని తండ్రి ఒక ఆలోచనతో శక్తితో మీరు నిర్మించారు, ఆ స్థితిగా మమ్మల్ని నడిపించండి. యువతకి ఏ విషయాలు అయితే అవసరమో తండ్రి అవి గ్రహించలేక తండ్రి ఎవరెవరినో మార్గదర్శకులుగా పెట్టుకొని వాటిని సాధించలేక తండ్రి కుప్పకూలిపోయి జీవితం మీద ఇసుకుపోయి తండ్రి ఉన్న విజయాలు సాధించలేక తండ్రి అందని అందలాలకు ఎక్కాలని ఆశపడుతూ తండ్రి తల్లిదండ్రులకి మీకు దూరం అయిపోయి తండ్రి ఒంటరి విగత జీవులుగా చనిపోతున్న వారిని మీరు పట్టుకోండి. ఎవరికి ఈ మాటలు నేరుగా తాకాయో నాకు తెలియదు తండ్రి. మా జీవితానికి తండ్రి అర్థం, మా జీవితానికి తండ్రి పరమార్థము తండ్రి మీ వాక్యమే. మీ వాక్యంలో ఇచ్చిన తండ్రి పరుదులే అవి మేము తీసుకున్న తండ్రి. ఎక్కడున్నా ఏ స్థితిలో ఉన్న తండ్రి బ్రతికే ధన్యతను మరింతగా మాకు అనుగ్రహించండి. ఒకవేళ అర్థం కాని వారిని క్షమించండి. మరొక వాక్యం ద్వారా వారితో మాట్లాడండి. చెప్పిన వాక్యము వ్యర్థముగా మిగిలిపోకుండా తండ్రి ఫలభరితముగా వారి వారి జీవితాల్లో మారుస్తారని కోరుతూ క్రీస్తు నామమున ప్రార్థన సమర్పిస్తున్నాము తండ్రి. ఆమేన్.